నమస్కారం రంగనాథ్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. నటులకి రిటైర్మెంట్ ఉండదు. అవును. సో వ్యక్తి జీవితం ఎట్లా ఉంది, వృత్తి జీవితం ఎట్లా ఉంది? భగవంతుడి అనుగ్రహం అన్నీ బాగానే ఉన్నాయి సార్. బికాస్ ది థింగ్ ఈజ్, మనం ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది రీచ్ కాకపోతే ఇబ్బంది. అవును. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిందే లేదు. ఓకే. సో నాకు వచ్చిందే హైయెస్ట్ అని నా ఫీలింగ్. ఎప్పటికప్పుడే ఇటు జీవితంలో కానివ్వండి, లేకపోతే వృత్తిపరంగా కానివ్వండి. కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అసంతృప్తి లేదు. నో, నథింగ్. అసంతృప్తి అనే పాయింట్ లేదు. అది సో ఎంత లభిస్తే అంత సంతృప్తి చెందుతూ ఉండేవాడు, అంతే. అందులో ఇంకొకటి ఏంటంటే, టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ అని. ఓకే. మనం ఆశించిన జీవితం కోసం ఎదురు చూడడం కన్నా జీవితం ఎలా వస్తే దాన్ని స్వీకరించడమే బెస్ట్ అన్న పద్ధతిలో వెళ్ళిపోతుంటాం. మొదటి నుంచి ఉందా లేదా తర్వాత కాలక్రమంలో? మొదటి నుంచి ఉంది. ఎట్లా వచ్చింది ఇట్లాంటి ఆలోచన? దీనికి బేస్ వయసులో ఉన్నప్పుడు ఏంటంటే చాలా పెద్ద పెద్ద ఆశయాలు అవి పెట్టుకుంటాం కదా. అవును. కోరికలు, టార్గెట్స్ అవి ఉంటాయి కదా. మీరేంటంటే జీవితం ఎలా వస్తే అలా చేసుకుంటూ పోదాం అనేది ఏంటంటే అది కొంచెం పరిపక్వత రావాలి. అదే అదే. అది ఎందుకు వచ్చిందంటే, నాకు నేను మా తాతగారి దగ్గర పెరిగానండి. ఓకే. నేను పుట్టిన తర్వాత మా తాతగారు నన్ను ఇమ్మని అడిగారు. ఆయనకు ఒకతే కూతురు మా అమ్మ. మా నాన్న ఒప్పుకోలేదు. మా తర్వాత వాడు పుట్టిన తర్వాత ఎలా ఇంకోటి పుట్టాడు కదా, వాడిని ఇమ్మంటే సరే ఇచ్చారు. నా వాళ్ళ దగ్గర పెరిగాను. అక్కడ అట్మాస్ఫియర్ తాత అమ్మమ్మ అంతే. ఆయన చాలా ముద్దుగా చూసేవాడు నన్ను. స్కూలు, ఆటలు ఆటలు. మా ఇంట్లో డిస్కషన్స్ కూడా ఎప్పుడు కానీ ఒక పాలిటిక్స్ మీద కానీ, లేకపోతే ఒక ఆస్తిపాస్తులు సంపాదించాలా కొనాలని కానీ, ఇటువంటి టాపిక్స్ లేనే లేవండి. ఓకే. మొత్తం మామూలు కామ్గా ఎలా కుటుంబం గురించి అంతే, అంతే, అంతగా తప్ప ఇంకొక టాపిక్ నాకు లేదు, పోరాటం లేదు. కాబట్టి నాకు అసలు ఒక సంపాదన మీద కానీ, ఒక ఆస్తులు కూడబెట్టి ఈ ఐడియా లేనే లేదు. మా తాత కూడా ఏమీ లేవు. ఓకే. ఆయన కావాలనుకుంటే బోర్డు సంపాదించేవాడు. ఆయన మందసా మహారాజ్ ఎస్టేట్లో డాక్టర్గా పనిచేశారు ఇక్కడికి రాకముందు, మిషన్ హాస్పిటల్కి. మరి రాజుగారి దగ్గర మరి ఆయన పర్సనల్ డాక్టర్ కొంచెం అటు ఇటు తాజా చేసి ఉంటే అగ్రహారాలు అగ్రహారాలు కదా రాసుకునేవారు. అది లేదు ఆయనకి. ఆయన డాక్టర్గా ఉండి కూడా అవుట్ పేషెంట్ ఎవరన్నా వచ్చి డబ్బులు లేకపోతే అప్పుడు పావలా అంతేగా, కానీ ఆ పావలా ఈయనే పెట్టి వాళ్ళకి కార్డు ఇచ్చి ట్రీట్మెంట్ చేసేవారు. అలా ఉండేది. సో అవే నాకు వచ్చాయి. తర్వాత వాళ్ళు అక్కడ మందసా మహారాజ్ ఎస్టేట్లో ఉన్నారు కాబట్టి ఆ రాజు విశేషాలన్నీ చెప్తా ఉండేవారు. మా అమ్మమ్మ నూరు పోస్తూ ఉండేది. అవన్నీ చెప్తే నాకు రాజుగారి గొప్పతనాలు మీద వాళ్ళు చెప్పలే. నాకు వాళ్ళు ప్రజలను ఎలా ఆదుకున్నారు, వాళ్ళని ఎలా సేవ చేశారు, వాళ్ళు ఎంత ఆప్యాయంగా చూశారు, ఈ పాయింట్సే నాకు చెప్తూ ఉంటే అది బాగా ఎక్కింది నాకు. ఓకే. అది ఫీడింగ్ వచ్చేసింది నాకు. సో నా క్యారెక్టర్ అట్లా మోల్డ్ అయిపోయింది. సో మీరు జనరల్గా ఏంటంటే చాలామంది మీరు సినీ నటుడుగా తెలుసు, కానీ మీలో ఒక కవి ఉన్నాడు అన్న సంగతి తక్కువ మంది తెలుసు. అవును. సో తరచుగా కవిత్వాలు రాస్తుంటారు కదా. అవునండి. కేఆర్ విజయ్ నవ్వు మీద కూడా రాశారంట కదా? రాశానండి. రాసి ఎప్పుడో రాసింది, 30 ఏళ్ల తర్వాత. అంటే బాగా ఇష్టపడి రాసిందా? నవ్వు నిజంగా ఆవిడ అద్భుతమైన నవ్వు. అది మరి మీరు వింటే ఒకసారి కాదని ఎవరని లేదు. అందుకని చెప్పండి. అది అదేంటంటే, కలకండతో చేసిన తొట్టి, కలకండ తొట్టిలో మంచి గంధం మట్టి వేసి, నిండు పున్నమి నాటి వెండి వెన్నెల మొక్క నాటి, పుట్ట తేనెల నీరు పోసి, వెన్న ముద్దల ఎరువు వేసి, నవరత్న రాసుల ఎండలో పన్నీటి జల్లుల వానలో ఉంచి పెంచి పోషిస్తే దానికి పూచే పువ్వు పేరేమి? కేఆర్ విజయ్ నవ్వు కాక వేరేమి అని ఫినిష్ చేశాను. మరి దీన్ని ఎవరు కాదనలేరు కదా. అంత పడిపోయారు నవ్వుకి మీరు. ప్రపంచం పడిపోయింది సార్. మోహన పున్నగై అని ఆమెకు టైటిల్. తమిళ్లో మోహన పున్నగై అవునా అని ఆమెకి టైటిల్. ఆమె నవ్వుకే ఒక టైటిల్ ఉంది. సో అది జస్టిఫై అయింది. సో అందరితో పాటు మీరు పడిపోయారు. అది పడిపోయా ఇచ్చేమో చాలా సంతోషించి. తర్వాత నేను ఇది ఇలా చెప్పేసి వదిలేస్తే బాగాలేదని దాన్ని తమిళ్లో ట్రాన్స్లేట్ చేసి, తెలుగులో రాసి ట్రాన్స్లేట్ చేసి, ఆమె ఒక మంచి ఫ్రేమ్ గేమ్ కట్టి మొన్న 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద తీసుకెళ్ళి ఇచ్చాను. అవునా? అంతకుముందు అసలు రాసినప్పుడు ఇవ్వలేదా? రాసినప్పుడు ఇవ్వలేదు, ఊరికే చెప్పాను. తర్వాత ఆమెకి ఇచ్చేసాను. ఎలా ఫీల్ అయ్యారు ఇచ్చినప్పుడు? హ్యాపీ. అంటే ఈ వయసులో ఇవ్వడం అన్నది ఒక తమాషా అనుభూతి. సో ఆడవాళ్ళ సైకాలజీ మీద కూడా రాశారా? సైకాలజీ మీద పెద్ద ఏం రాయలేదండి. ఆడవాళ్ళ సైకాలజీ అంటే, ఒక సినిమాలో ఒక సీన్ రాయాల్సి వచ్చింది. పల్లెసీమ అనే సినిమాలో రైటర్ లేరు. రైటర్ లేకపోతే ఈ హీరోయిన్ల మధ్యన ఒక సీన్ కావాల్సి వచ్చింది. అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, రాయగలరా, ట్రై చేయండి అంటే ట్రై చేస్తానని రాశాను. హీరో రాసుకుంటుంటాడు ఏదో రాసుకుంటుంటే హీరోయిన్ జయసుధ ఏంటి రాసుకుంటున్నారు మాస్టర్ అంటే మనస్తత్వాల గురించి ఒక పుస్తకం రాస్తున్నాను నేను మనస్తత్వాలకు మీకు సంబంధం ఏంటంటే ఏది లేదు పిల్లలు చదువుకుంటారు టీచర్ నేను సో కొంతమంది వాళ్ళ ఉద్దేశాలు చెప్పగలరు కొంతమంది చెప్పలేరు అది తెలుసుకొని మనం వాళ్ళకి ఏ విధంగా బోధించాలనేది కావాలి కాబట్టి తెలుసుకోవాలి అంటే ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో చెప్పపోయినా తెలుసుకోగలరా తెలుసుకుంటాను నా మనసులో ఏముందో చెప్పండి అండి వీడికి అర్థమైపోయింది ఇది ఆ ట్రాక్లో వస్తుందని నీ మనసులో లో లో అంటాడు అది తెలుసుకోలేదు ముందు అది తెలుసుకున్న తర్వాత పుస్తకం రాయండి అని వెళ్ళిపోతున్నాను అలాగా మనస్తత్వాల గురించి ఒక చిన్న బట్ మనస్తత్వాల గురించి ఎక్కువ స్టడీ చేశాను నాకు నాగేశ్వరరావు గారు బాగా దగ్గర చిన్నప్పటి నుంచి కూడా ఒక విధంగా చెప్పాలంటే నాలోని నటుడు ఆయన్ని దృష్టిలో పెట్టుకొని పెరిగాడని చెప్పచ్చు నేను ఎందుకంటే మోస్ట్లీ ఆయన రియాక్షన్ సైడ్ నేను ఎక్కువ అబ్జర్వ్ చేశాను యాక్టింగ్ సైడ్ కాదు డైలాగ్ డెలివరీ యాక్టింగ్ కాదు రియాక్షన్ ఎలా రియాక్ట్ అవుతారు ఆయన అన్నది నాకు పట్టేసింది బాగా నేను చిన్నప్పటి నుంచి బాగా స్టడీ చేసి 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 ఎంత అభిమానం ఏర్పడిపోయిందంటే ఆయన వల్లే నేను ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ నాకు నేను ఆయన అభిమానం కూడా చాలాసార్లు చెప్పాను ఆయన మెడ్రాస్లో నేను హీరోగా ఉన్నప్పుడు మెడ్రాస్లో షూటింగ్ జరుగుతుంది నాగేశ్వరరావు పాలన దగ్గర ఉన్నారంటే పని కట్టుకొని వెళ్ళి కూర్చొని ఆయన దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ నేను రాసిన కవితలు అవి వినిపించు ఇవన్నీ చేస్తాయి అలాగే ఉన్నాయి మీ ఆలోచనలు అన్నాడు ఆయన అంటే మా ఇద్దరు సైకాలజీ ఆయన కూడా గుండెల్లో చూస్తాడు మనిషిని లోపలికి వెళ్తాడు నేను అంతే ఫస్ట్ టైము ఆయనతో కూర్చొని నేను ఎదురుగా ఫేస్ టు ఫేస్ చూస్తే ఐ ఫెల్ట్ ఆయన చూపులు నా చూపులు సెంటర్లో వచ్చి ఆగిపోయిన ఫీలింగ్ వచ్చింది ఆయన పెనట్రేట్ కాలేదు నేను పెనట్రేట్ కాలేదు ఇద్దరు అక్కడ ఆగిపోయిన ఫీలింగ్ నాకు వచ్చింది అంటే అంత స్టడీయింగ్ నేచర్ అటువంటి గొప్ప వ్యక్తి మనం పోగొట్టుకున్న చాలా దురదృష్టం సో ఎవరు దేవుడు ఎవరు బండ అని చెప్పి రాశారు కదా అది బాగుందంటారు చాలా మంచి పీస్ అండి అది అంటే భక్తులు ఆస్తికులు కూడా మెచ్చుకునే పాయింట్ నాస్తికత్వంతో రాసింది కాదు ప్రక్షాళన చేయడం అన్నదే దేవుడు లక్షణం అన్నదాని మీద అంటే ప్రతిదానికి ఒక హేతు పద్ధతి ఉండాలన్నదానికి అదేదో ఊరి నుండి మహాశిల్పి వచ్చాడు మరేదో ఊరి నుండి పెద్ద బండ తెచ్చాడు 6 అడుగులు కొలత పెట్టి బండను ఖండించాడు మిగిలిన 3 అడుగుల ముక్కను పక్కకు తోసేశాడు 6 అడుగుల బండ ఏమో విగ్రహమై వెలిసింది 3 అడుగుల మొక్క బండ చాకిరేవు చేరింది కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ పేరాయి గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిశాయి మురికి మరకల బట్టలన్నీ నీటిలో ములిగాయి అర్థం కాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతోంది కడకు గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్ళాయి రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి గుడిలోని దేవుడా రేవులోని బండ ఎవరు దేవుడు ఎవరు బండ బాగుంది అది ఎవ్రీబడి అప్రిషియేట్స్ అంటే మీరు ఈ కవిత్వం రాయాలనేది ఎప్పుడు అసలు ఆలోచన ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరు కవిత్వం రాసిన వాళ్ళు లేరు కదా కవిత్వం రాసిన వాళ్ళు పెద్ద లేరు కానీ మొత్తం సంగీత విద్వాంసులు అండి మా అమ్మమ్మ వాళ్ళు వెళ్తే పుష్పవల్లి కన్నాబాయి వాళ్ళందరూ వాళ్ళ శిష్యులు అప్పుడు జనరేషన్ నాకేమైందంటే ఎస్ఎస్ఎల్సి చదువుతున్నప్పుడు తెలుగు మాస్టర్ పద్యం చెప్పాడు అడిగేదని కడు అడిజను అడిగిన తన మొగడనుడని అడగడుగున శబ్దాలంకారానికి ఇది ఏదో బాగుంది అనిపించింది నాకు అంటే ఆ క్లాస్ అవగానే ఇంటర్వాల్ అందరూ బయటికి పోయారు నేను పోలా నేను పెన్ తీసుకొని కాగితం తీసుకున్నాను ఏం మరి నేను ఆలోచించానా ఏం రాశానా అది రాయించిందో ఏమిటో నాకు అర్థం కాదు ఒకసారి అనిపిస్తుంది పోతన ఏదో పద్యం రాకపోతే ఆ రాముడే వచ్చి రాయించాడు అని అంటే ఇది అతిశయోక్తి అనుకునేవాడిని మీకు ఇట్లాంటివి జరిగి నువ్వు కొన్ని డౌట్లు వస్తాయి అది నిజమేమో అని నేను వెంటనే పెట్టి అసలు ఆ ఏజ్కి సంబంధం లేని టాపిక్ మళ్ళీ అందులో రాసింది ఏంటిది అత్తగారి పెత్తనంబు నెత్తి మీద నొత్తుచుండ తత్తరిల్లి బిత్తరిల్లి చెంతనున్న కత్తి నెత్తి నెత్తి మీద మొత్త చూచే కొత్తదైన కోడలమ్మి ఇదేమైనా సంబంధం ఉందా నా వయసుకి 15 ఏళ్ళు ఎంత అప్పుడు యాకరేంటి కోలేంటి అసలు ఏ అనుభవం లేకుండా అసలు ఆ ఇంట్లో గొడవలు లేకుండా అవును మన ఇంట్లోనే రోజా గొడవలు ఉంటే అది లేదు ఏమీ లేకుండా ఇది ఎందుకు వచ్చింది ఆ తత్త అన్న దాని మీద వచ్చింది అది టీచర్ చూపిస్తే బాగుందిరా ఇది అన్నాడు ఇక ఎవరు రాశారంటే నేనే రాశానంటే ఆ వెరీ నువ్వు రాస్తావరా బాగా ఇంకా తర్వాత ముట్టుకోలే అది ఫస్ట్ ఓకే ఆ తర్వాత ఎప్పుడో నేను పియూసీ అయిపోయి ఖాళీగా ఉన్నాను 2 సంవత్సరాలు మా నాన్న చదివించలే నేను ఎస్ఎల్సీ తర్వాత నేను చదివించలేను 6 ఉన్నారు వీళ్ళందరినీ ఎక్కడ చదివిస్తాను లైన్లో ఉన్నారు అని సరే డెస్పరేట్గా ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం నాటకాలు ఇటుకాలు వేస్తూ ఉంటాను అప్పుడు ఒక అతను రామ్మోహన్ అన్నాడు అన్నాడు గేయాలు బాగా రాస్తాడు అన్నాడు గేయాలంటే ఏంటన్నా తెలియదు తీసుకెళ్ళి చూపిస్తే ఇచ్చాడు స్నానం చేస్తున్నాను చదువుకుని నోట్బుక్ ఇస్తే అన్ని చదివాను ఓహో గేయం అంటే ఇదే అని అర్థమైంది అప్పుడు ఇంటికి వచ్చి వరుసగా ఒక 5-6 రాసేసాను ఏంట్రా కాళిదాసు లాగా రాసేస్తున్నా ఉంది మా అమ్మమ్మ కాళిదాసు తలంచిన కాళీదాసు అని ఒకటి రాశాను మళ్ళీ అయిపోయింది తర్వాత రాజమండ్రి వెళ్ళిన తర్వాత అప్పుడు కొన్ని కథలు రాశాను కథలు రాసి హాస్యం అని ఒక పత్రిక ఉండేది అవును దానికి ఇచ్చాను దాంట్లో వేసాడు అనమాట మా ఫ్రెండ్ అతను నేను వీడాపాణి ఆర్ట్ థియేటర్స్ అని ఒక నాటక సంస్థను కూడా స్థాపించాను దానికి నేను డైరెక్టర్ ఉండేవాడిని ఆ రైటర్కి నాకు నా చేతి మీద పచ్చగోడ పొడిపించుకున్నాం బ్యానర్ ఇదే అది ఇదే మా బ్యానర్ అండి వీడాపాణి చంద్రుడి మీద సరస్వతి క్లియర్గా రాలేదు అది ఆయన చేతి మీద నా చేతి మీద అట్లాగా ఇంకా అక్కడ రాసేసాను ఒక నాటకం ఒకటి రాసాను వజ్రఖండన అని అది వేయలేదు వేయకుండా ఇంకా అలాగే ఉండిపోయింది తర్వాత మళ్ళీ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అస్సలు స్టార్టింగ్ రాయడానికి స్టార్టింగ్ చందన నన్ను ఇంట్రడ్యూస్ చేసిన గిరిబాబు గారు సెకండ్ పిక్చర్ పుణ్యం కొద్ది పురుషుడు అని రత్తాల రాంబాబు అని నవల అది ఆయనది మన రైటరు వైశాఖ రైటర్ పెద్ద ఆయన అది బెంగళూరులో షూటింగ్ జరిగిందండి అప్పుడు బెంగళూరు వెళ్తే హోటల్ నేను జయంతి మేకప్ మ్యాన్ రాజగోపాల్ మేమంతా ఒక రూమ్ ఒక హోటల్లో ఉండేవాళ్ళం షూటింగ్కి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒకే కారులో వెళ్తుంటే ఏదో సాంగ్ మేధియాసన్ గజల్ లాంటిది ఏదో వస్తుంది హిందీలో నాకు హిందీ రాదు అది వస్తుంటే ఈయన మధ్యలో ఆహా ఓహో అంటున్నాడు ఏంటి నాయన ఇన్ని ఆహా ఓహోలు ఏముందానిలో అంటే మన తెలుగులో రాదు సార్ ఇలా మన వాళ్ళు రాయలేరు సార్ అది హిందీకే ఓకే సార్ మన వాళ్ళ కాదు సార్ అన్నాడు నాకు కోపం వచ్చింది తెలుగులో రాంది ఏంటి వాడికి వచ్చింది ఏంటి అసలు ఏంటో చెప్పు నాకు అది చెప్తే అది ఒక శ్మశానం మీద ఒక పాట సరే పడిపోయింది మనసులో ఇది తెలుగులో రాదంటాడు ఏంటి ఓకే ఆ రోజంతా షూటింగ్ అయిపోయింది ఇంటికి వచ్చాను ప్యాడ్ తీసుకొని రాస్తే 6 పేజీలు 7 పేజీలు గేయం పిలుస్తోంది వల్లకాడు పిలుస్తోంది అని ఒకటి పెద్దది అది తీసుకెళ్ళి చదివి వినిపించింది నెక్స్ట్ డే ఇదే చూడమని బాగుందన్నాడు ఏ తెలుగులో రాదన్నావు నిన్న వచ్చిందా లేదా వచ్చింది ఎవరు రాస్తే నీకెందుకయ్యా తెలుగులో రాదన్నావు అన్న అయిపోయింది నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళా ఈవేళ ఏం రాసామన్నాడు అదేంటిది మళ్ళీ ఈవేళ రాయడం నేనేదో మాట వచ్చింది ఏదో పట్టుదల వచ్చింది రాసాము ఈవేళ మళ్ళీ రాయడం ఏంటి ఈవేళ ఏం రాయలేదు అదేంటి సార్ రాయకపోవడం ఏంటి అన్నాడు ఓరండి ఇది ఎక్కడ కూడా రా బాబు అని చెప్పి ఆయన కోసం అని ఒకటి రాశాను నలుగుతుందని అది విన్నాడు అది విన్న తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఏమన్నాడు కేవలం టు సాటిస్ఫై హిమ్ ఒక 4 రాశానండి అవునా గేయాలు ఒక 4 ఆయన కోసం రాశాను ఆ తర్వాత పట్టుకున్నది అందుకే నేను ఆయనతో అన్నా రాజగోపాల్ గారు ఇవి గనక నేను ఎప్పుడన్నా పుస్తకం వేస్తే ఇది మీ వల్లే నేను ఇన్స్పైర్ అయ్యాను మీ వల్లే నేను రాశాను ఖచ్చితంగా నా పుస్తకంలో మిమ్మల్ని మెన్షన్ చేస్తాను అన్నాను చేశాను కూడా మరి సినిమాలో ఎందుకు రాయలేకపోయారు దాని మీద లేదండి కాన్సన్ట్రేషన్ యాక్టింగ్ అంతే అటువైపు ఆలోచించలేదు ఎందుకంటే రాయగలిగే సత్తా ఉంది ఉండొచ్చు కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ఆ మధ్యలో ఇప్పుడు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉండేది మొదటి నుంచి నేను చెప్పా 5 ఏళ్ళే ఆర్టిస్ట్ ఉంటాను నేను డైరెక్టర్ అయిపోతా అన్న కుదరలా గ్యాప్ రాలేదు అవును గ్యాప్ రాకుండా వెళ్తా ఉంది బండి 40 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడు నాకు తీరని కోరుకోటండి ఈ రోజుకి ఎవరికైనా చెప్తే తీరకుండా ఉంటే బాగుంటుంది అంటారు అవునా ఏంటంటే గడ్డం పెంచుకొని చూసుకోవాలని మిమ్మల్ని మీరు పెట్టుకుంటాం రియల్ గా పెంచుకుంటే ఎలా ఉంటుంది చూసుకుందాం పెంచుకునే అవకాశం రావట్లేదు పెంచుకునే గ్యాప్ రావట్లేదు నాకు షూటింగ్ ఒక మాక్సిమం 1 మంత్ వస్తుంది తర్వాత మళ్ళీ ఏదో వస్తుంది మళ్ళీ తీయడమే ఇట్లా అయిపోతుంది నాకు తీరని కోరిక భావుకత ఉంది కదా మీలో మధ్యలో ఎక్కువ వయసులో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది అదే నేను 2 ఏళ్ళు ఇంట్లో ఉన్నారు నా క్లాస్మేట్స్ అందరూ అందులో నాకు థిక్కెస్ట్ ఫ్రెండ్ ఒకడేనండి ఈ రోజు కూడా ఒకడే ఫ్రెండ్ నాకు ఈ రోజు కూడా ఫ్రెండ్ फोर्थ वन फ्रेंड इप्पटिकी नंदा अनी अतनु क्रिश्चियन संवत्सरानिकि पद पद उठाड़ता నేను మావిడు ఉన్నప్పుడు కూడా మా ఇద్దరికి జనరల్ గా ఉంటాయి కదా అవును ఆయన రప్పించి ఇద్దరు కంప్లైంట్లు ఓకే ఆయన మధ్యలో ఇద్దరికి నచ్చ చెప్పి సమాధానం వచ్చేయడం అన్నమాట సో బారే పత్రాల గురించి మీరు రాసిన పోస్ట్ కార్డు కదా అంటే కొన్ని చెప్పుకోలేరు ఉంటాయి అన్నయ్య అని పిలుస్తున్నాను అన్నయ్య ఇం చూడండి ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా ఇదని ఇది ఎక్కడ గొడవరా అనేది నేను చెప్పలేను కొన్ని నా కంప్లైంట్లు అక్కడ ఇట్లా ఇట్లా సర్దుకొని చేస్తా ఉండేవాడు వీళ్ళందరూ కూడా ఎయిర్ ఫోర్స్ కి వెళ్ళిపోయారండి పీయూసీ లోనే ఉంటారు వీళ్ళందరూ పీయూసీ మానేసి ఎయిర్ ఫోర్స్ కి వెళ్ళిపోయారు ఓకే నాకెవర్ లేరు నాకెవర్ లేకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ మిగతా ఫ్రెండ్స్ లేరు అవును మరి చదువు లేదు ఇంట్లో ఖాళీగా 2 సంవత్సరాలు ఒక్కడే ఎట్లా ఉంటది ఆ ఫ్రస్ట్రేషన్ లో సంథింగ్ ఎందుకు ఈ జన్మ ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది ఏమైతే అంత చెబుతిపోవాలి నాకు ఒక ఆ వయసులో ఎమోషనల్ వస్తాయండి అట్లా ప్రతి మనిషికి కూడా ఇప్పుడు ఒక దగ్గర ఇట్లాంటి పాయింట్ వస్తుంది కాకపోతే ఏంటంటే అదృష్టం అనేది అక్కడికి వెళ్ళి కూర్చున్నా అక్కడ రైలు పట్టాల దగ్గర రైలు కింద పడదామని అంటే తిరుపతి నుంచి ఒక ట్రైన్ 156 అనుకుంటున్నాను నంబరు అది 10 గంటలకి ఏదో సినిమాలు వదిలినంత దానిలో వస్తారు ఆ ట్రైన్ రావాలి అది రావడం లేట్ ఎప్పుడైతే లేట్ అయిందో సెకండ్ థాట్ ఇదేంటి తెచ్చుకోవడం ఏంటి చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది నాకు ఈ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను ఇదేంటి ఇక్కడికి వచ్చి చచ్చిపోతే ఏమవుతుంది ఇది అనవసరం ఇది లేదు మనం ఎలాగైనా బతకాలి బతికి దీన్ని సాధించాలి అందులో అమ్మ కోరిక అది నేను ఆర్టిస్ట్ అవ్వాలని నా కోరిక కూడా కాదు అమ్మ కోరిక ఆర్టిస్ట్ అయి తీరాలి బతకాలి అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇంకా అక్కడి నుంచి లేదా తాట ఓకే కాసేపే అంతే 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 అదేనండి ఏదైనా కూడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ నెక్స్ట్ ఆ మూమెంట్ ఒక్క మూమెంట్ మనం తట్టుకుంటే ఏదైనా సరే అంతే ఈవెన్ మర్డర్స్ కూడా అదే అంతేగా ఒక మూమెంటే క్షణికావేశం అంటారు దాన్ని కంట్రోల్ చేసుకుంటే అన్ని సరిగ్గా ఉంటాయి అది సో సినిమా ఇండస్ట్రీలో జనరల్గా ఏంటంటే గాడ్ ఫాదర్ లేకుండా నిలదొక్కడం కష్టం కదా అసలు మీరు ఎట్లా వచ్చారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఆర్థికంగా లేదండి సున్నా మా గ్రాండ్ ఫాదర్ దగ్గర పెరిగాను అవును సంగీత విద్వాంసుల ఫ్యామిలీ విద్వత్ ఉంది ఎంట్రన్స్కి ఛాన్స్ ఏంటంటే మా తాతగారు మందసాల ఉన్నప్పుడు డాక్టర్గా ఉన్నప్పుడు ఆ మందసా మహారాజు గారికి తెలుగు ట్యూటర్గా తాపి ధర్మారావు గారు ఉండేవారు సో అక్కడ పరిచయం వెళ్ళి ఓకే తాపి చాణక్య మా అమ్మ దగ్గర ఒక వయసు ఓకే ఒక ఇంటి పక్క పక్కన ఉండేవాళ్ళు ఒక జనరేషన్ వాళ్ళు అదొక పరిచయం తర్వాత కన్నాంబ పుష్పవల్లి వీళ్ళు ఏలూరు మా అమ్మమ్మది ఏలూరులో మా అమ్మమ్మ మా అన్నలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు హిందుస్థానీ కర్ణాటక రెండు వీటిలో విద్వాంసులు వాళ్ళ శిష్యులు వీళ్ళు సో కన్నాంబ గారితో ఆ పరిచయం ఒకటి మా అమ్మ ఏంటంటే తను పాడాలని సింగరు తబలా ప్లేయరు మా అమ్మమ్మ వీణ ప్లేయరు గోల్డ్ మెడలిస్ట్ సో ఈమె పాడాలని ఈమె పేరు కూడా జానకి ఆ జానకి ఇప్పుడు ఎస్ జానకి ఈమె ఒకేసారి ట్రై చేశారు అనమాట అక్కడ ఏమైందంటే అప్పటికే ఈమెకి 4 పిల్లలు ఉన్నారు పిల్లలు ఉండేసరికి వాళ్ళు అన్నారు అమ్మ నువ్వు ఇప్పుడు పాడాలంటే ఇక్కడ ఉండాలి వాళ్ళకి అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పిలిస్తే వెళ్ళాలి నువ్వు అక్కడెక్కడో కూర్చుని పిల్లలు పెట్టుకొని అంతా సాధ్యమయ్యే పని కాదంటే వదిలేసింది ఇంకా ఓకే నేను కాకపోతే నా కొడుకన్నా అవ్వాలి వీడిని అని ఇంకా నన్ను పట్టుకొని తిరగడం మొదలుపెట్టింది రూపవాణి వాళ్ళు కూడా బాటిచ్చిన ఉండేవాళ్ళు అప్పుడు రూపవాణి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి ఇట్లా ధర్మారావు గారి ఇంట్లో సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం ఉండడం వీళ్ళతో పాటు షూటింగ్లకి వెళ్ళడం ఈ ఆడపెత్తనం ఈ రామారావు గారు పాండురంగ మహాత్యం ఇవన్నీ కూడా ఆ వయసులోనే చూసేవాళ్ళు వీళ్ళతో పాటు వెళ్ళి అట్లాగా ఒక ఇంట్రెస్ట్ పుట్టింది నాకు పుట్టిన తర్వాత యాక్చువల్గా ఎవరితో పరిచయం ఉందో వాళ్ళు ఏం చేయలేకపోయారు నాకు అదే బాధ చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర తిరిగి మా అబ్బాయిని మీ ఆర్టిస్ట్ని చేయాలని అనుకున్న మా అమ్మ తీరా నేను హీరో వచ్చేసరికి మా వాడు అయ్యాడు లేకపోతే నేను అయ్యాను మామయ్య అనేవాడు నేను చాణక్య గారిని నేను అయ్యానని చెప్పుకోవడానికి లేకుండా వాళ్ళు పోయారు అనేది ఒక అసంతృప్తి ఓకే మదర్ కూడా పోయారు అప్పటికి ఆ మదర్ ఉంది ఇంకా స్టిల్ పోయారు ఆయన అందరూ పోయారు కన్నాబ గారు పోయారు చాణక్య పోయారు ఎవరైతే మీకు ఉపయోగపడ్డారో ఎవరినైతే మేము తెమ్మని అడిగాము చదువుకోని ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుని వెళ్ళాము చెప్పాలంటే సాధించగలిగింది మా జానకమ్మ అదే నేను రంగనాథ్ సాధించాను కదా నా ఫీలింగ్ జానకమ్మ సాధించగలిగింది కొడుకుని చేయగలిగింది అన్నది వాళ్ళు అనిపించుకుంటే వాళ్ళతో అనిపించుకోవాలని మిస్ అయ్యేమని అదొక అసంతృప్తిగా ఉండిపోయింది అట్లాగా అయింది నేనేంటంటే జనరల్ గా మీకు పరిగెట్టేవాడిని కాదు ఆశలకు ఎందుకంటే నా ఫైనాన్షియల్ పొజిషన్ నాకు తెలుసు సినిమా పిచ్చి పెట్టుకొని ఊరికే సినిమాల కోసం వెళ్తే లైఫ్ ఏమైపోతుంది ఒకవేళ కాకపోతే మా గ్యారెంటీకి పైకి వస్తాను ఏంటి అని చెప్పి ముందు లైఫ్లో సెటిల్ అవ్వాలి సేఫ్టీ చూసుకోవాలి అన్న దాంతో నేను చదువుతూ చదువు కూడా మధ్యలో BA చదువుతూ లిటరేచర్ ఇంగ్లీష్ సగంలో మానేసి రైల్వే ఎగ్జామినేషన్ సర్వీస్ కమిషన్ రాసి టికెట్లకి సెలెక్ట్ అయిపోయి ఉద్యోగానికి వెళ్ళిపోయాను అప్పుడు ఏంటంటే 21 దాటితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది కదా అందుకని 20 yearsకే నేను వెళ్ళిపోయి జాయిన్ అయిపోయా అక్కడ ఉంటూ టికెట్ కలెక్టర్ రాజమండ్రిలో సరే అక్కడ ఉంటూ ట్రై చేద్దాం వ్యవహారం అంటే ట్రై చేయడానికి దానికి ₹200 జీతం అప్పుడు చేరిన సంవత్సరానికి పెళ్లి చేసేసుకున్నా వెంటనే పిల్లలు చేసుకున్న ఒక సంవత్సరంలో 2 పిల్లలు పుట్టారు అంటే ట్విన్స్ కాదు 68 మార్చిలో మ్యారేజ్ అయిందండి 68 మార్చిలో మ్యారేజ్ అయితే 69 జనవరిలో అమ్మాయి పుట్టింది ఓకే కరెక్ట్ గా లెక్క 9 మాసాలు కరెక్ట్ గా జనవరిలో ఒకటి పుట్టింది డిసెంబర్ సేమ్ ఇయర్ ఇంకోటి పుట్టింది అదే మళ్ళీ 9 నెలలు సో ఇంకొక మధ్యలో ఇంకో అబార్షన్ అయింది దాంతో ఇంకో అబ్బాయి పుట్టాడు మొత్తం ముగ్గురు నాకు 25 ఏళ్ళు వచ్చే ముగ్గురు పిల్లలు అయిపోయాయి మరి ఇంత సంసారం దానికే MS రెడ్డి గారు సినిమా తీశారు కోడెనాగ్ అని అవును కోడెనాగ్ సినిమాకి నన్ను రామయ్య తండ్రికి నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత రామయ్య తండ్రి హీరో పెట్టి సినిమా తీస్తున్నాడు ఆయన అప్పుడు అడిగాడు ఆయన అవును నేను కోడెనాగ్ అనౌన్స్ చేసినప్పుడు కొత్త వాళ్ళు కావాలంటే నువ్వు ఎందుకు రాలేదు అని యాక్చువల్గా RMSలో ఒక ఆయన పనిచేస్తాడు రాజమండ్రిలో ఆయన అన్నాడు MS రెడ్డి నాకు తెలుసు నీ ఫోటోలు ఉంటే ఇవ్వు నేను తీసుకెళ్ళి ఇస్తాను అన్నాడు అంటే నేనన్నాను 3 ఫోటోలు కావాలయ్యా 3 ఫోటోలు ఒక్కొక్కటి ₹5 ₹15 అవుతాయి మొత్తం 3 ₹15 పెడితే నా పిల్లకి పాల డబ్బా వస్తుంది తీరా ఫోటోలు తీసుకెళ్ళాలి చేయకపోతే వేస్ట్ అవుతుంది చెప్పు ఇట్లా రాజమండ్రిలో ఒకడు ఉన్నాడు ఇప్పుడు పిలిపించి టెస్ట్ చేయండి అని చెప్పు వెళ్ళి నేను నిలబడతాను ట్రైన్ ఫ్రీ కనుక ట్రైన్ ఖర్చు లేదు కాబట్టి వెళ్ళి వచ్చేస్తాను అట్లా వెళ్ళలేదు నేను అలా జరిగింది అన్నమాట అంతా దూరకుండా ఉండేవాడిని మొత్తం ఫేట్కి వదిలేసాను ఇలా ఉండగా ఏమైందంటే ఫస్ట్ బుద్ధిమంతుడు నా ఫస్ట్ పిక్చర్ షూటింగ్ జరుగుతోంది నేను వేణాపాణి ఆర్ట్ థియేటర్స్ నా బ్యానర్ ఉంది దానిలో ఒకడు వేషం వేస్తాడు వాడికి సపరేట్గా సుజన్ రంజని ఆర్ట్స్ అని ఒక సింగింగ్ ఇది ఒకటి గ్రూప్ ఉంది వాళ్ళని ఈ బుద్ధిమంతుడిలో టాటా వేడుకోలు సాంగ్కి బాపు గారు వాళ్ళు లోకల్గా ఉండే ఆర్టిస్టులు ఈ ఆర్కెస్ట్రా వాళ్ళని తెచ్చుకుందాం మెడ్రాస్ వచ్చి తేవడం ఎందుకని వచ్చి వీళ్ళని కబురు చేశారు ఇతను నా దగ్గరకు వచ్చి ఏమంటే ఇట్లా కబురు వచ్చింది మనకి వాళ్ళ దగ్గర నుంచి మేము వెళ్తున్నాం మీరు కూడా వస్తారా అని అరే మనకు సినిమాల్లోకి వెళ్ళాలని ఉంది కదా అసలు ఎలా ఉంటాం స్క్రీన్ మీద ఒకసారి చూసుకుందాం అని చెప్పి నేను వస్తున్నాను వెళ్ళా అక్కడికి వెళ్ళేసరికి అది సాంగ్ అండి సాంగ్లో ఆర్కెస్ట్రా అండి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోండి నేను ఏదో ఫ్లూట్ పెట్టుకుని నిలబడ్డా అది పెద్ద ఫ్లూట్ బిట్ బాబు గారు ఇంప్రెస్ అయ్యారో మరి ఏమో తెలియదు జూమ్ క్లోజ్ నుంచి షార్ట్ చేశారు అదొకటే టైటిల్స్ లో పేరు కూడా పడింది వాళ్ళు వేసారు తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన అందాల రాముడికి నా కబురు చేశాడు అందాల రాముడిలో స్థల పురాణం ఉంది రాముడు వేషానికి అదే టైంలో గిరిబాబు గారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలని ఆయన ఉన్నాడు సార్ నీ వెళ్ళి రమణ గారితో ఇట్లా అండి ఆయనేమో నన్ను హీరోగా సినిమా తీస్తానంటున్నాడు మీరేమో రాముడు వేషానికి పిలిచారు ఇప్పుడు ఇది వేస్తే ఆయన ఏమంటాడో తెలియదు ఆయనతో మాట్లాడొస్తాను అని వెళ్ళి ఆయనతో మాట్లాడితే మరి వాళ్ళు చిత్రకల్పన వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ బ్యానరు మరి నువ్వు వాళ్ళు వేస్తే వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసినట్టు అయిపోతుంది నీ ఇష్టం అన్నాడు ఆయన అది మళ్ళీ ఈయన చెప్పి వచ్చి ఇట్లా అన్న అంటే వద్దులేండి బాధపడతాడు ఆయన హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు కదా అవును వద్దులేండి అంటే ఇంకా వచ్చేసాను అనమాట నేను అది చేసి ఉంటే సీతా కళ్యాణ రాముడు కూడా చేసాం మనిషి ఒక పెరగాల్సింది కరెక్ట్ గా పెరగకూడదని ఉంటే ఎక్కడ మిస్ అవుతా ఉంటాయి చూడండి లింకులు పోతాయి అట్లాగే 2-3 మిస్లు అయ్యాయి నాకు ఇద్దరే ఓ సినిమా అలా మిస్ అయింది భారతంలో అమ్మాయి మిస్ అయింది ఈ 2 నేను చేయాల్సిన అనమాట మిస్ అయ్యి మురళీమోహన్ భారతంలో అమ్మాయి చేసి అప్పటిదాకా ఇదిగా ఓ మోస్తరు గుండాడు క్లిక్ అయ్యాడు ఇద్దరే కృష్ణరాజు నా తర్వాత ఉండేవాడు అవును ఆయన అది క్లిక్ అయ్యి ఆయన పోయాడు అవును అప్పుడు అర్థమైన తర్వాత ఇవన్నీ కూడా మదన మంజరి సినిమా చేసేటప్పుడు విఠలాచారి గారు ఒక షెడ్యూల్ అయిన తర్వాత అన్నారు ఏం రంగనాథ్ గారు ఏమి మీకు మంచి పర్సనాలిటీ ఉంది వాయిస్ ఉంది బిహేవియర్ ఉంది టాలెంట్ ఉంది ఇన్ని ఉండి మీరు రావాల్సినంత దీనికి ఎందుకు రాలేదని ఏమో నాకేం తెలుసుంటా జాతకం ఉందా మీదనా ఉందన్న ఏంటి అన్నాడు ఇచ్చా చూసి ఇందులో ఉందండి మీరు పైకి రాలేదేమని అడుగుతున్నాను నేను అసలు మీరు హీరోగా కూడా ఉండరు 1980 శని ఎంటర్ అవుతా ఉంది మీకు కొడుతుంది దెబ్బ మిమ్మల్ని అవునా 19 ఏళ్ళు యువర్ సఫర్ తర్వాత బుధ దశలో వచ్చినప్పుడు మళ్ళీ అలా నిలబడతారు అని చెప్పాడు. ఆ చెప్పడం నాకు మంచిది అలర్ట్ అయ్యారు. ఎంత ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటేనండి 40 అడుగులు 50 అడుగులు కటౌట్లు పెట్టిన హీరోకి జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3-4 మంత్స్లో పోస్టర్లో ఫోటో లేని పరిస్థితి వచ్చేసింది. సో ఆయన చెప్పినట్టు 18 కరెక్ట్గా 1980 ఆ ప్రాంతం అదే అప్పుడే లాస్ట్ సినిమాలు నావి లవ్ ఇన్ సింగపూర్ మనం అవును లవ్ ఇన్ సింగపూర్ చిరంజీవి సెకండ్ హీరో హీరో అదే కదా మీరు హీరో ఆయన సెకండ్ హీరో అవి రెండు ఆడకపోవడం కరెక్ట్గా అసలు నా ఫెయిల్యూర్ అంటే నా ఫెయిల్యూర్ కాదండి. నేను హీరోగా చేసిన పిక్చర్ అటర్ ఫ్లాప్ ఏది లేదు, ఒక్క పిక్చర్ కూడా అటర్ ఫ్లాప్ అనేది లేదు. కరెక్ట్గా ఆ టైంకి ఏరియా బిజినెస్ స్టార్ట్ అయింది మాదంతా డిస్ట్రిబ్యూషన్ అవును అవును ఏరియా బిజినెస్లో ఏమైందంటే ఏరియా బిజినెస్ కొనేవాళ్ళు ఒక హీరో సినిమా హిట్ అయితే అతను ఉండే సినిమా కొనడానికి ఇంట్రెస్ట్ వచ్చేది, అలాగే ఒక డైరెక్టర్ సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్ ఉండే సినిమా కొనడానికి వెంటబడ్డారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది ప్రొడ్యూసర్లు కూడా సో వాళ్ళని పెడితే వీడు కొంటాడు కాబట్టి సక్సెస్ఫుల్ హీరో అక్కడ నావి సక్సెస్ కాలే ఆ పీరియడ్లో అక్కడ దెబ్బకొట్టేసింది అక్కడ ఆగాల్సి వచ్చింది. ఆగి వెయిట్ చేయగలిగి ఉంటే ఇంకో ఎవడో ఒకడే వచ్చి ఏదో క్యారెక్టర్ మంచి బుక్ చేసి అడిగారు కొంతమంది కొత్త కంపెనీలు అడిగారు. నేను కొత్త కంపెనీలు చేయదలుచుకోవాలి అది తీస్తాళ్ళు లేదు తెలియదు. రంగనాథ్ సినిమాలని ఆగిపోయారు చెడ్డ పేరు వస్తుంది వద్దని చెప్పి చేయలేదు. అప్పటికి 2 సినిమాలు ఇచ్చి 2 ఆగిపోయాయి అది జరగల అందుకని చేయలేదు. నా పరిస్థితి ఏంటంటే ఈ వెయిట్ చేస్తే మంచి అవకాశం వచ్చి అది హిట్ అయ్యింటే మళ్ళీ నిలబడేవాడు. నాకేంటంటే 4 అన్నదమ్ములు నా వెనకాల 4 చెల్లి మా అమ్మమ్మ మా తాత మా నాన్న కూడా రిటైర్ అయిపోయాడు మా నాన్న మా అమ్మ మంచి మీరే చూడాలి నేనే చూడాలి. ఇద్దరు తమ్ముళ్ళకైతే పెళ్ళిళ్ళు అయిపోయి వాడికి 3 పిల్లలు వాడికి 4 పిల్లలు 2 నెలలకు 2 బస్తాలు బియ్యం అయ్యేది ఇంట్లో ఎంత మావిడే వండి పెట్టేది. ఒకడేమో ఎంబీబీఎస్ అవుతున్నాడు తిరుపతిలో వాడికి డబ్బు కట్టాలి హాస్టల్లో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నేను మంచి అవకాశం కోసం ఎదురు చూసే అవకాశం నాకు లేదు. చచ్చినట్టు నేను ఏదో చేసి ఏదో చేసి డబ్బు తెచ్చి ఇంటికి ఇస్తే గానీ గడవని పరిస్థితి డిసైడ్ అయిపోయా. ఓహో భగవంతుడు మనకి ఇంతే ఇచ్చాడు ఓకే ఇప్పుడు నేను డ్యూటీ ఫెయిల్ అవ్వకూడదు వీళ్ళందరినీ నా స్వార్థం కోసం వీళ్ళంతా వెళ్ళిపోమనకూడదు ఓకే అని చెప్పి అప్పుడు నువ్వు కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళా హీరో కృష్ణరాజు బ్రదర్ ఇట్లా ఉంది నా పరిస్థితి ఐ కాంట్ వెయిట్ ఇప్పుడు నేనేం చేయాలి విలన్ చేస్తే ఏంటి మీరు చేసి వచ్చారు కదా అడ్వైజ్ ఏంటంటే తప్పులేదు ఏది ఏ టైంలో ఎవడు ఈ లైఫ్ ఎలా తిరుగుతుందో ఇండస్ట్రీ తెలీదు వచ్చినవి చేస్తూ ఉండడమే. అసలు నిజం చెప్పాలంటే హీరో కన్నా విలన్ ఎక్కువ సంపాదిస్తాడయ్యా ఎక్కువ చేస్తాడు నేను అలా చేశాను చెయ్యి అవకాశం ఉంటే నేను చెప్తానులే అని ఆయన ఇమీడియట్ ఒకసారి ఫోన్ చేశాడు నువ్వు అడిగావు కదా నేను బెంగాలీ పిక్చర్ ఒకటి కొన్నాను తెలుగులో తీస్తాను ఇది నీకు ఫస్ట్ విలన్కి బాగుంటుంది చూడు సినిమా చూసి నచ్చితే చెయ్యని నా కోసం ప్రొజెక్షన్ వేసి నచ్చినా నచ్చపోయి చేయాలి అంతే కదా నాకు ముందు అవసరం అది విలన్గా రంగనాథ్ చేస్తున్నాడు అన్నది రావాలి బయట చేస్తానన్నాను అది గోలదంట అది సరిగ్గా ఆడలే. ఆడకపోయినా ఏమైందంటే దగ్గర 40-50 సినిమాలు విలన్ చేశాను నేను వీళ్ళందరితో అలాగే మెయింటైన్ అయిపోతూ వస్తున్నాను. ఇది ఎట్లా అంటే ఈ బాధరబందీనంతా పెట్టుకోవడం అన్నదానికి ముందే నేను హీరోగా ఉన్నప్పుడే ఒక కళ వచ్చిందండి నాకు అది ముందే జరగబోయే తెలిసిపోతాయి అవునా. కళ్ళలో ఒక ఏనుగు బంగారం ఏనుగు పైనుంచి దిగి వచ్చింది వచ్చి నన్ను మీదకి ఎక్కించుకుంది నేను ఎక్కి కూర్చున్నా ఏనుగు మీద ఇట్ స్టార్టెడ్ మూవింగ్ అప్ గాల్లోకి తేలుతా ఉంది వెళ్తుంటే నా తమ్ముళ్ళు కింద నుంచి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా నీవి దరిద్రంలో ఉంటే నువ్వు ఇక్కడ సొంతంలో ఉంటావా అని అంటున్నారు. అవును కదా వీళ్ళంతా ఇక్కడ అవస్థ పడతా ఉంటే నేను ఒక్కడిని ఏం చేయాలి స్వర్గంలో వెళ్ళి దిగు కింద కన్నా అంతే అండి దిగిపోయా అదే జరిగింది లైఫ్లో అదే పరిస్థితి వచ్చింది సార్ అదే అట్లాగా కొన్ని నాకు కొన్ని అలా కళ్ళు వస్తాయి జరగబోయేవి. ఒకసారి అక్కడెక్కడో ఒక భూకంపం వచ్చింది లాతూరు మహారాష్ట్ర అవి 2 రోజుల ముందు కళ వచ్చింది నాకు. అలాగే ఒకసారి తారలన్నీ పడ్డాయి 2000 వరుసగా పడ్డాయి ఆ ముందు రోజు కళ వచ్చింది నాకు అది పడ్డాం ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి అవునా జరుగుతూ ఉంటాయి. సో జాతకాలు కూడా బాగా నమ్ముతారు అయితే నమ్మాలి మరి నా జీవితం యాక్చువల్గా దాని ప్రకారం వెళ్తుంది మరి కరెక్ట్ చూడండి. ఆ 19 ఏళ్ళలోనే మా ఆవిడ పడిపోవడం కానీ ఇదేం కానీ ఇది కానీ అన్నీ జరిగాయండి అన్నీ అయిన తర్వాత బుధదశ ఎంటర్ అయింది. బుధదశ ఎంటర్ అవగానే మరి ఇమ్మీడియట్గా ఇది చూపిస్తుంది దాని ఎఫెక్ట్ అంటారు కదా, ఎలా చూపించింది తెలుసా అది? నేను అంతవరకు యాడ్స్ కానీ టీవీ కానీ దగ్గర రానిలే. అంటే మన వాళ్ళకి కొంచెం చిన్న చూపు టీవీలో చేస్తే టీవీకి పోయాడని అది ఇంకా ఉంది మన వాళ్ళకి, తమిళనాడులో తెలియదు మన వాళ్ళకి ఇంకా ఉంది. అప్పుడేమైందంటే ఈ నాగార్జున ఫెర్టిలైజర్స్ యాడ్ వచ్చింది. అవును, అతను వచ్చేసరికి నేను యాడ్స్ చేయట్లేదు, నేను యాడ్స్ చేయట్లేదయ్యా. అప్పుడు ఒక ఇల్లు మారా, ఇక్కడ ఇల్లు మారగానే వచ్చిన ఆఫర్ ఇది. ఇల్లు మారేమో ఈ ఆఫర్ వచ్చింది, ఏంటిది ఇది, చేయాలా వద్దా అది సెంటిమెంటల్గా ఫీలింగ్. నాకు 2 రోజులు టైం ఇవ్వమని, ఆ 2 రోజుల తర్వాత ఓకే చేస్తున్నాను చేశా. వాళ్ళండి మీకు తెలిసే ఉంటుంది ఈనాడు పేపర్లో ఫుల్ పేజీ యాడ్స్ ఒక్కసారి ఎత్తిందండి. అలాగా కరెక్ట్గా అదే టైంలో భాగవతం కంసుడు వాళ్ళు వచ్చారు. టీవీ కూడా మరి చేయకూడదన్నానే, ఇప్పుడు మరి టీవీ భాగవతం మళ్ళీ అక్కడ బాపు బుధుడు ఎఫెక్ట్. నాకు సినిమాకి బాపు ఫస్ట్ డైరెక్టర్ అండి లెక్క ప్రకారం, సీరియల్కి కూడా బాపే. అవును, భాగవతానికి కంసుడు అదిరిపోయింది. ఇంకా చూడండి మొత్తం లేస్తే మళ్ళీ రాఘవేంద్రరావు పరిగెత్తికి వచ్చాడు, ఆయన వచ్చి శాంతినివాసం. ఇంకా శాంతినివాసం భాగవతంతో ఫుల్ ఎక్కడో పడిపోయిన రంగనాథ్ మళ్ళీ లైఫ్లోకి వచ్చేసాడు. ఇంకా అక్కడ నుంచి ఇంకా చూడాల వెళ్ళిపోతుంది జర్రని. అదే బుధుడు, అదే బుధ దశ నడుస్తుంది. సో ఆ రోజు విఠలాచార్య గారు చెప్పింది 100% జరుగుతుంది. 1980కి ఎంత ముందు చెప్పాడు ఆయన? అప్పుడే ఆ సంవత్సరమే, జస్ట్ ఆ సినిమా టైంలోనే ఎంటర్ అయింది, నెక్స్ట్ ఇయరే అంతే. సో యాదృచ్ఛికం కానీ ఏదైనా కానీ అది మాత్రం జరిగింది. సో కళ రావటం మాత్రం ఆశ్చర్యంగా ఉందండి. నేను ఒక సిద్ధాంతం ఒకటి కనిపెట్టే ఈ ఆధ్యాత్మికంగా బాగా, అదే మీకు ఇచ్చిన కార్డు. అసలు దేవుడు అంటే అదే శని మహాదశ. శని జ్ఞానకారకుడు. 19 ఏళ్ళలో శని ఎంత జ్ఞానం మనిషికి ఇవ్వాలో అది ఇచ్చేసాడు నాకు. అది నాకు ఎంత నేను ప్రేమించానంటే శని మహాదశ అయిపోతుంది బుధదశ వస్తుంది అని చెప్తే, బుధదశ వస్తే ఏదో మంచి జరుగుతుందని తెలిసినా కూడా శని మహాదశ వెళ్ళిపోతుందని ఏడ్చాను నేను. అవునా, శని వెళ్ళిపోతున్నాడా అని, అంటే అంత జ్ఞానం ఇచ్చినోడు అని. ఓకే, టోటల్గా భగవంతుడు ఎవరు అన్న దాని మీద కూడా వెళ్ళిపోయిందండి బ్రెయిన్. సో ఒక కొత్త ఫిలాసఫీ నాకు తయారైంది. దాన్ని ఎట్లా తయారు చేసుకున్నానంటే, నేను దేవుడు అన్నదాన్ని ఎట్లా దేవుడిని మనం వర్కౌట్ చేయాలి. ఆల్జీబ్రా దీనిలో ఎక్స్ అనుకుంటాం కదా ముందు ఆన్సర్ రాకపోతే, అట్లాగే ఇది దేంతోనో ఒక దాంతో మొదలు పెడితే కానీ రాదు అన్న దాంతో దేవుడికి సింబల్ ఏముంది ఏ సింబల్తో మనం చెప్పొచ్చు అంటే 0 స్ట్రైక్ అయింది. 0 అనేది సంపూర్ణానికి, అవును, శూన్యానికి రెండుకి కూడా. దేవుడు కూడా అదే, దేవుడు సంపూర్ణము శూన్యం రెండు దేవుడు. కాబట్టి దేవుడు కరెక్ట్ ఇది అనుకున్నా, 0 పెట్టుకున్నా. 0 పెట్టుకొని ఇప్పుడు మనకు తెలిసినవేంటి, దేవుడు రాశా ఆ 0 లైన్ మీద. ఓకే, దేవుడు, భగవంతుడు, దేవుడు. ఇంకోటి మనకు తెలిసింటే ఈ కనిపించే సర్వస్వం, ఈ సర్వస్వం అని రాశా. ఈ దేవుడు ఈ సర్వస్వాన్ని ఏది కనెక్ట్ చేస్తుంది, ఆ గ్యాప్, దాని గురించి ఆలోచించా. దాని గురించి ఆలోచిస్తే ఏం దొరికిందంటే సంకల్పశక్తి, స్వయం సంకల్పశక్తి అని ఇరికించా. అని ఎట్లా స్వయం సంకల్పితం అని రాశా. ఇప్పుడు 3 రెండేసి చదివితే దైవం సర్వస్వం, అంతే. దైవం సర్వస్వం స్వయం సంకల్పితం. అవును, మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళండి, స్వయం సంకల్పితం దైవం కూడా స్వయం సంకల్పితమే. ఆన్సర్ ఇచ్చేసింది నాకు. సో సంకల్పశక్తి అనేదే దైవం. ఈ విశ్వం అంతా సంకల్పశక్తి అనేది ఈ విశ్వంగా రూపుదిద్దుకుంది. అలాంటి సంకల్పశక్తి మనలో కూడా ఉంది అని పట్టుకొని ఈ సంకల్పశక్తిని మనం పెంచుకుంటే ఎట్లా, విశ్వంలో ఉండే సంకల్పశక్తితో దీన్ని మనం ప్లగ్ చేయాలి. మన సెల్ ఫోన్ని ఛార్జ్ అయిపోతే మెయిన్ కరెంట్లో పెడితే ఇది ఎలా ఛార్జ్ అవుతుందో అలాగా అదే సోహం మంత్రం, అది నేను అనుకోని ధ్యానిస్తూ ఉంటే ఆ పవర్ ఇట్లా ప్రవహిస్తుంది. దీంతో మీ సంకల్పశక్తి పెరుగుతుంది. ఈ సంకల్పశక్తి ఎంత పెరిగితే మీరు అనుకునేది అంత త్వరగా జరుగుతుంది. మహర్షులు మాట అంటే జరిగేది, అంటే అంత సంకల్పశక్తి ఉండేది. నాకు అలాగే నేను అనుకునేది జరుగుతాయి ఆ సంకల్పశక్తి పెంచుకోవడం వల్ల. ఆ సంకల్పశక్తి పెరిగిన రోజుల్లోనండి నేను డబ్బు గురించి ఆలోచించేవాడిని కాదు. ఒక్క పైసా ఉంటే కూడా ఆలోచించాడు, పైసా కూడా అయిపోతే అరే డబ్బు లేదైనా థాట్ వచ్చేది. అంత తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు వ్యవహారం అంటే డబ్బు కోసం వెళ్ళింది బ్రెయిన్, అప్పుడు తగ్గింది పవర్ ఆటోమేటిక్ అంతే కదా, డైవర్షన్ వచ్చింది. దాన్ని మనకు పెరిగిన సంకల్ప శక్తిని దాన్ని మనం రిటైన్ చేసుకోవాలి. అది రిటైన్ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు ఛార్జ్ అవుతుందంటే ఫోన్ మాట్లాడితే ఛార్జ్ అవుతుంది. ఈ సంకల్ప శక్తి వెన్ ఎవర్ యూ ఫీల్ గిల్టీ ఆఫ్ సంథింగ్ యూ లీవ్స్ దట్, ఇది డిశ్చార్జ్ అయ్యి పవర్ తగ్గుతుంది. కాబట్టి మనం నిత్యం ధ్యానంతో ఉండి తప్పులేం చేయకుండా పవిత్రంగా మనసును పెట్టుకున్నప్పుడు యూ విల్ బీ హ్యావింగ్ ఫుల్. ఇది మీకు అయ్యప్ప వ్రతంలో మీకు తెలుస్తుంది. సో మొత్తానికి మీకు శని మహాదశలో ఈ జ్ఞానాన్ని జ్ఞానం ఇచ్చేయలేడు. నేను అదే చెప్తా, పిచ్చోళ్ళ పెరుగు మీ సంకల్ప శక్తిని పెంచుకుంటే మీరు ఆట సంకల్ప శక్తిని పెంచుకొని విశ్వ ప్రేమను కూడా పెంచుకుంటే విశ్వంలో ఉండే ప్రతి దాన్ని మీరు సమానంగా ప్రేమించే గుణం మీకు వస్తే మీరు దైవం ఒక రాయిని రామ్మ రాయి అంటే లేచి మీ చేతికి వచ్చేస్తుంది, అంత పవర్ అయిపోతాను మీరు. అదే యేసుక్రీస్తు షిరిడి బాబా వీళ్ళంతా అని చెప్తా ఉంటాను నేను. యూ హ్యావ్ దట్ పవర్. ఇంక దేవుడి కోసం మీరు ఏం వెతకక్కర్లేదు, అంతే కదా. యూ కెన్ టచ్ గాడ్ ఇఫ్ యూ కెన్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అంట. ఇదంతా శని ఇచ్చింది, చాలా దూరం వెళ్ళిపోయారు. మరి ఇంతకు మించి ఏం కావాలి సార్, అదే కదా, ఏం లేదు. ఇప్పుడు మీరు నిజంగా మరి నన్ను అడిగితే ఐఎమ్ నాట్ దేర్, ఐ హ్యావ్ గాన్. ఇప్పుడు నేనేది వెళ్ళిపోయింది, ఏదో ఉంది అలాగా, అదే అంతే, అదే చాలా దూరం వెళ్ళిపోయారు. అందుకే అందరు, ఎందుకంటే ఇది ఎవరు ఊహించలేరు ఫిజికల్లీ పరిచయమైన రంగనాథలో ఇలాంటివి ఉంటాయని చెప్పి. అంటే పరిస్థితులు కూడా ఒక ఆధ్యాత్మిక కాదు, దాంట్లో జ్ఞానం కూడా ఉంది, అది యువత పద్ధతి ఉంది. అదే అదే మళ్ళీ మూర్ఖంగా ఉండటం వేరు, మూఢనమ్మకాలు ఉండటం వేరు. సో ఇదేంటంటే మీరు మళ్ళీ చూద్దాం, ఇవాళ రేపు 6 అడుగులు లేని వాళ్ళు కూడా 6 అడుగులు అందగాడని చెప్పి పోడించుకుంటూ పాటలు రాయించుకుంటూ చేస్తున్నారు కదా. మీరు నిజంగా 6 అడుగులు ఓకే, మంచి రూపం, మంచి భాష, మళ్ళీ తర్వాత ఉచ్చారణ ఓకే. సో సడన్గా హీరోగానే వచ్చారు, అప్పట్లో మీ ఫీలింగ్ ఎలా ఉండేది, అసలు ఆ ఫేస్ ఎట్లా ఎక్స్పీరియన్స్ చేశారు, ఎలా ఫీల్ అయ్యారు ఆ దశని? ఒకటి ఏంటంటేనండి, ఇప్పటి వరకు నా జీవితం టోటల్గా అసలు ఎలా అవుతుంది అన్నది నాకు తెలియదండి. కానీ ఫస్ట్ హీరోగా యాక్టింగ్ వచ్చినప్పుడు కూడా I didn't have much focus on my own things. వచ్చింది ఛాన్స్, వెళ్ళాము, యాక్ట్ చేసాము, ఇంటికి వచ్చాము, అంతే అంతే. చేసింది కరెక్ట్గా చేసామా లేదా అంతే. నేను అందంగా ఉన్నానా లేదా, ఎవరేమనుకుంటున్నారు, అసలు ఈ సంగతులు నాకు తెలియవు, నేను పట్టించుకోలేదండి. షూటింగ్ ఒప్పుకోవడం, వెళ్ళడం, యాక్ట్ చేయడం, ఇంటికి రావడం, సాయంకాలం గ్యాప్ ఉంటే టెన్నిస్కి వెళ్ళడం. అప్పుడు టెన్నిస్ నాకు ప్రాణం, టెన్నిస్. ఈ రోజు కూడా మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ టెన్నిస్ నాకు. అందుకే సాయంత్రం ఫంక్షన్ గిన్షన్ ఏదంటే కూడా మెల్లిగా తప్పించుకొని వెళ్ళిపోతాను, మిస్ అయిపోతాను. నాకు ఈ 4 రోజులు కొంచెం గ్యాప్ వచ్చింది, ఈ 4 రోజులు సాయంత్రాలు పోతా ఉన్నాయి, పెద్ద బాధకున్నాయి నాకు. నాకేమనిపిస్తుంది అంటే కంప్లీట్గా 4 రోజులు షూటింగ్ చేయాలంటే బోర్ నాకు. ఓ 10 రోజులన్నా వదిలేస్తే బాగుండే, టెన్నిస్ ఆడుకోవచ్చు అనిపిస్తుంది. అంటే హెల్త్ మెయింటెనెన్స్కి పనికి వస్తుంది, బట్ ఇట్ ఈస్ మై ప్యాషన్. అది మెయిన్. అది నేను రాత్రి 2 గంటలకు షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్తే కూడా ఒక బ్యాట్లో ఒక 10-12 ఉన్నాయి అక్కడ, అదొక కరమండి బ్యాటల్లో కొనేస్తూ ఉంటాను. కాసే ఒక 1/4 గంట సేపు బ్యాట్లని ప్రతిదీ తీయడం, ఆ ఊపడం, ఇటు ఆ బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్, అన్ని బ్యాట్లు టచ్ చేసి ఏదో పిల్లల్ని పలకరించినట్టే దీంతో ఆడి దాంతో ఆడకపోతే అది బాధపడుతుందేమో అన్నట్టు అర్ధరాత్రి కూడా వెళ్ళి ఈ రోజు చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ బ్యాట్ తీసి అలా ఊపేసి పెట్టేసి బయటకు వచ్చేస్తా, ఆడేస్తే అంత ఇది ఉంటుంది. కాబట్టి నాకు దేని మీద. తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి, ఒక పెద్ద నాకు కాన్ఫిడెన్స్ వచ్చేవి మొదట్లోనే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఒక డైలాగ్ వచ్చిందండి నాకు. ఇంకా అది వచ్చిన తర్వాత ఇంకా దేని గురించి నేను ఆలోచించాను. ఓకే ఓకే ఎవ్రీథింగ్ విల్ గో రైట్ అనుకున్నా. సరే, ఆయన అన్నారు నా గురించి, నా యాక్టింగ్ గురించి చెప్తూ, రంగనాథ్ గారు ఆయనకు చాలా గౌరవం, నేనంటే అభిమానం, ప్రేమ అన్నీ. నాకు అశోక్ కుమార్ ఫేవరెట్ ఆర్టిస్టు, నేను ఫ్యాన్ ఆయనకి. ఎందుకంటే అసలు కెమెరా ఎక్కడుంది కూడా పట్టించుకోడు ఆయన, ఆయన చేసుకొని న్యాచురల్గా వెళ్ళిపోతూ ఉంటాడు, అస్సలు లెక్క చేయడు కెమెరాని. అంత ఈజ్ మీలో చూశాను అన్నాడు. ఇది తక్కువ కామెంట్, అద్భుతమైన కామెంట్ ఆయన దగ్గర నుంచి, బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ కదా. ఇది ఏ పెద్ద అవార్డులు అంటారు, ఈ అవార్డులన్నిటికీ మించినవి. నేను దేవుడుగా చూసి ఆయన చూసి నేర్చుకున్న ఆయన. నేను ఆయన అనేసరికి అయితే ఇంక నేను ఆలోచించిన అవసరం లేదు, నా పని నేను చేసుకెళ్ళడమే అంతే అనుకున్నాను. ఇక దేని గురించి అసలు ఏం జరుగుతుంది, నా వెనక ఏం జరుగుతుంది, నాకు బ్యాడ్ ఎవడన్నా చేస్తున్నాడు, ఏం అసలు ఏం తెలియదండి నాకు. మొన్న ఎవడో ఒకటి చెప్పాడు అప్పుడండి, మీరు సినిమా ఇది యాడ్ ఇది మీ పబ్లిసిటీ ఇస్తే మీకు ఇవ్వకుండా ఇంక హీరోయిన్కి ఆమెకి పెట్టి ఇవ్వండి ఈయనకి ఎందుకని చెప్పి నాకు చెప్పారండి అన్నాడు. దండం పెట్టి నాయన రక్షించావరా, ఈ మొక్క అప్పుడే చెప్పుంటే సచ్చేవాడిని నేను, నలిగి నలిగిపోయింది ఇన్ని జరుగుతావున్నాయా నా మీదని. అసలు ఏమీ తెలియకుండా ఇన్నాళ్ళు గడిచిపోయి నేను ఎంత అదృష్టం అవుతుంది, ఏం జరిగింది ఏం లేదో తర్వాత అనుకున్నాను. జనరల్గా జరుగుతూ ఉంటాయండి ఇవి, ఇట్స్ ఏ కాంపిటేటివ్ ఫీల్డ్. అంటే సో కుట్ర జరిగింది అయితే మీకు కుట్ర అని చెప్పలేము సార్, నేను అదే చెప్తాను. ఇట్ ఈస్ ఎ వెరీ కాంపిటేటివ్ ఫీల్డ్ అండి. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒకడు వస్తున్నాడంటే ఒకడు పైకి వచ్చినందువల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారో న్యాచురల్ వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలని చూస్తారు. తప్పు కాదు, అది తప్పు కాదు, అంతేగా. దాని నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనది ఉంది. మనం దాన్ని ఫేస్ చేసుకొని చేసుకొని తట్టుకొని రాగలగాలి. అంతేగాని వాడు తెలివితేటలు ఉండి వాడు చేసుకున్నాడంటే మనం తెలివి తక్కువ కింద పోయినట్టు లెక్క. యు గాట్ యాక్సెప్ట్. అందువల్ల అసలు ఇవి నాకు తెలియకపోవడం అన్నది ఏంటంటే ఇంక నేను అసలు దానికి ఏదో చేయాల్సిన అవసరమే లేకపోయింది నాకు. నా పాటికి నేను వెళ్తా ఉన్నాను, చేస్తా ఉన్నాను, వస్తా ఉన్నాను. అందుకే నాకు కాంట్రవర్సీస్ లేవు, ఎవరి మీద రిపోర్ట్ లేదు. అందుకే ఈ ఇండస్ట్రీ మీద ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయంటే నథింగ్, నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. ఎవరి మీద ఏ రిగ్రెట్ నాకు లేదు, అంతే. నేను అనుకునేది నేనేమన్నా బాధ పెట్టేనేమో, ఏమన్నా తెలుసో తెలియక బాధ పెడితే మన్నించండిరా బాబు అని అడిగేస్తాను నేను. 10 years హీరోగా ఉచిదేశంలో ఉన్నారు కదా, అవును. అన్ని ఇట్లు కూడా మంచిగా ఉన్నాయి, మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి, వాటిలో మంచి పాత్రలు అంతా కూడా బాగుంది, అవును. అంత కెరీర్ అంత తొందరగా ఎండ్ అవటం, అదే చెప్పాను కదా మీకు ఆ ఏరియా బిజినెస్. కానీ ఫెయిల్యూర్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం అండి. దట్స్ వాట్ ఐ కుడ్ అండర్స్టాండ్ ఫ్రమ్ ఉదయ్ కిరణ్. మొన్న ఇన్సిడెంట్ అదే నేను చేసుకోగలిగాను, వాడు చేసుకోలేకపోయాను. అది నేను చేసుకోగలిగాను ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే యంగర్ జనరేషన్కి మీకు అంత ఎందుకండి. ఎప్పుడో 8 సంవత్సరాలు, నాట్ 10 years, 8 years ఇండస్ట్రీ మొత్తం హీరో 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 అంది. రామానాయుడు కూడా వాటి హీరో అని, ఈ జర్నలిస్టులు కానీ ఎవరు కానీ మొత్తం అంతా హీరో కింద చూశారు. అటువంటిది టక్మని మారిపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్, తట్టుకోవడం. అవును, నాకు ఇప్పటికీ నేను హీరో అనే ఫీలింగ్ ఈ రోజు కూడా. నాకు హీరోనే ఈ వేషాలు వేస్తున్నాను, అంతేగా. అదే మీ ఇంకా ఎవరో కృష్ణారెడ్డి గారు, ఎవరో అచ్చిరెడ్డి గారు ఎవరు చెప్పారు, మీలో ఇంకా హీరో కనబడతా ఉంటాడండి. అది ఎక్కడ పోతుందండి, అది బేసేది. ఆ హీరో ఉన్నాడు కాబట్టి ఇంత పోరాడుతున్నాడు వదిలిపెట్టకుండా. నేను ఒకరి దగ్గర ఇంతవరకు అండి, అంటే ఒక ఇద్దరిని నా లైఫ్లో నేను అప్రోచ్ చేయ అడిగాను వేషం. అది ఎందుకో చెప్తాను, నేను వెళ్ళి ఇంతవరకు అడిగింది లేదండి. నా దగ్గరకు వచ్చిన వేషాలనే ఫిల్టర్ చేసుకుంటాను. నాకు ప్రొడ్యూసర్ నచ్చపోతే చేయను, డైరెక్టర్ నచ్చపోతే చేయరు, సబ్జెక్ట్ నచ్చపోతే చేయరు, ఇవన్నీ ఉన్నాయి. నాకు రెమ్యూనరేషన్ అనేది లాస్ట్ పాయింట్. రెమ్యూనరేషన్ నచ్చక చేయింది తక్కువ, ఈ ముందు ఇవి మెయిన్. ఎందుకు అంటే ప్రొడ్యూసర్ సరిగ్గా తీస్తాడు లేదో లేనిపోయిన కూడా ఎందుకు వచ్చింది, ఒకటి ప్రాబ్లం ఏమన్నా అవుతుందా, డైరెక్టర్ కరెక్ట్ తీస్తాడా, వీటితో గొడవ వస్తుందా. నాకు ఏంటంటే ప్రాబ్లం వస్తుందండి. మాకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఇలా చేస్తే బాగుంది, ఇలా తీస్తే క్లాషెస్ వస్తాయి అక్కడ వాళ్ళు. దీనికని నేనేం చేశానంటే, సినిమా ఫీల్డ్లోకి వెళ్ళబోతున్నా నేను డైరెక్టర్ని, అక్కడ ఇండస్ట్రీకి రాకముందు స్టేజ్ మీద. అవును, ఇక్కడ నేను డైరెక్ట్ చేస్తున్నాను, రేపు ఇండస్ట్రీకి నేను ఆర్టిస్ట్గా వెళ్తే ఇంకో డైరెక్టర్ చెప్పింది వినాలి. అవును, ఎలాగా ఈగో ప్రాబ్లం వస్తుంది. దీన్ని ఎలాగ మనం ప్రాక్టీస్ చేయాలని ఇంకొక సంస్థ అక్కడ ఉండేది, పెళ్లిగండం నాటికి ఆడేవాళ్ళు, మోహన్ రావు అని వాళ్ళు. వాళ్ళ దగ్గర పనిచేశారా, వాళ్ళ దగ్గర అడిగి మీ కంపెనీలో నేను వేషం వేయాలా, నేను చేస్తానని. అదేంటంటే మీకు ఉంది కదా బ్యానర్ అని. లేదు నాకు పెళ్లిగండంలో వేయాలనుంది, పెళ్లిగండం ఈ నేను వేసుకుంటా, నేనేమన్నాడు అందుకే అడుగుతున్నాను. అందులో వేషం వేయని 2 అటెండ్ అయ్యాను, విజయనగరం ఒకటి, పాలకొల్లు 2 పరిషత్తులకు వెళ్ళాను వాళ్ళతో. ఐ ప్రాక్టీస్ టు ఒబే ది ఆర్డర్స్, అవి చేసుకొని ఇక్కడికి వచ్చేది అలాగా అయింది. బట్ స్టిల్ ఇంకా మరీ చేతగాని డైరెక్టర్లు అయితే ఇబ్బంది అయిపోతుంది, వచ్చేసి చెడిపోతుందంటే గొడవ అవుతుంది అన్నమాట ఇది. అందుకని ఇట్లాంటివి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. ఒక చిన్న తమాషా జరిగింది ఒకసారి రాజమౌళికి నాకు లైఫ్లో జరిగింది ఒక్కటే గొడవ రాజమౌళితో. స్టిల్ ఐఎమ్ థింకింగ్ ఆ గొడవ గ్రేట్ మనిషితో వచ్చింది ఫీలింగ్ నాకు ఇప్పుడు, ఎవరితో చెత్తతో రాకుండా. ఈరోజు గ్రేట్ కదా రాజమౌళి, నంబర్ 1 కదా. అంటే దానికి ఏంటంటే శాంతినివాసం టైంలోనే ఒక మంచి సీన్ అండి అది. ఈ రాఘవయ్య అని ఒక ఇండస్ట్రియలిస్ట్, చదువుకున్నాడు, సంస్కారం అన్నీ ఉన్నాడు. పిల్లలు తాగుబోతు సమీర్ ఒకడు పిల్లలతో ఫ్రెండ్షిప్ తో ఒకడు ఒక అమ్మాయి ఇష్టం చెడు తిరగడాలి ఇవన్నీ ఉండి వీడిని హింస పెట్టేస్తా ఉంటాయి. ఈ కొడుక్కి ఇచ్చిన అమ్మాయి కోడలు వీడు తాగుబోతు అయిపోయాడు, ఈ అమ్మాయి జీవితాన్ని నేను పాడు చేశాను అనవసరంగా వీడికి ఇచ్చి పెళ్లి చేసి అని సింపతి ఉంటుంది కోడలికి. కోడలంటే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ మనవల దగ్గర పెట్టుకుని రోజు దేవుడి దగ్గర పూజ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఈ చేస్తూ ఉన్నప్పుడు ఈ తాతగారు పూజ చేస్తే పిల్లలంతా ప్రసాదాలు వ్యవహారం ఇది జరుగుతుండగా వీడు ఫెడప్ అయిపోయి పిల్లలతో పడలేక ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. పాత్ర వెళ్ళిపోతుంది. కొండయ్యనో దొంగోడు దొంగతనం చేసి పోలీసుల తనకు వస్తే ఇంట్లో దొరుకుతాడు. వాడు అదే రూపంలో ఉంటాడు, అదే రూపంలో మాట తేడా ఉంటుంది, ఇక్కడ దెబ్బతైలు ఉంటుంది, బ్లడ్ గిడ్డు కొంచెం ఈ రాయలసీమ పాటు పెట్టి ఏంటంటే వాడిని చూసిన తర్వాత అందరూ ఆయన అనుకుంటారు అనుకోండి మామయ్య అత్తయ్య అంటే వీడేంటన్నా మామయ్య అత్తయ్య అంటే చూస్తే ఫోటో ఉంటుంది ఇక్కడ, అమ్మ వీడేవాడో నాలాంటాడు ఉన్నాడు ఇక్కడ వాడే అనుకుంటున్నాను వీడు వీడి మాట తేడా ఉండేసరికి ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే దెబ్బ తెలియదు కదా తలకి ఏదో అయింది అని కవర్ చేసేసి ఈమెకి తెలిసిపోతుంది కోడలకి. సరే వీడిని పెట్టి వీళ్ళ చేత బాగు చేయించాలని చెప్పి పడదు ఆ రోజే రూమ్లో పెడితే ఇనపెట్టి తెరిచి మూట కట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అక్కడ పట్టుకుంటుంది, తెలుసు నువ్వు దొంగవని నాకు, కానీ ఇంటి పరిస్థితి ఇది, నువ్వు అలా ఉన్నావు, నువ్వు వీళ్ళందరినీ బాగు చేస్తే నువ్వు అడిగిన డబ్బు నేనే ఇస్తా ఓకే అని కంట్రోల్ చేస్తుంది. ఇది మామూలుగా మళ్ళీ పూజ దగ్గర సీను అది పిల్లల తాత పూజ చేయాలి నువ్వు వీడు విగ్రహాన్ని చూసి దేవుడా నీ ఒంటి మీద నగలు దొబ్బలేదు దొంగిలించే జాతి అది నీకు దండ పెడతాను నేను అని వీడు మనసులో అనుకుంటే ఆమె గ్రహిస్తుంది వీడు ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడు పిల్లలతో ఏంట్రా ఎంతకాలం తాతయ్య పూజ చేస్తున్నాడు మీరు ఇంక పెద్దవాళ్ళు అయ్యారు కదా ఈ రోజు నుంచి మీరు చేయండి అని వాళ్ళకి పురమాయిస్తుంది. ఇంకా వాళ్ళు పూజ చేస్తుంటే అమ్మ బతికించిందని వీడు అనుకుంటాడు. ఆమె మామగారు ఉన్నప్పుడు మామగారు పిల్లలందరూ దేవుడికి దండం పెడుతుంటే ఈమె మామగారికి ఇది పెట్టేది ఓకే కోడలు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరూ దేవుడికి దండం పెడితే వీడు కోడలికి దండం పెడతాడు రివర్స్లో. ఇది సీన్ ఎంత ఎటువంటి సీన్. అవును ఈ సీన్లో ఏమైందంటే నన్ను క్లోజ్ షాట్ ఆమెకు దండం పెట్టే షాట్ అన్నారు అనేసరికి కెమెరా ఇక్కడ పెట్టాడు ప్రొఫైల్లో ఉంది. ప్రొఫైల్లో ఉంటే సరే దండం పెట్టమంటే యాక్చువల్గా ఎదురుకుండాలి అది. నేను ఆర్టిస్ట్గా నేను కెమెరా ఇక్కడ పెట్టామని చెప్పడానికి లేదు. అవును అదే ప్రసంగం అవుతుంది అంతేగా. సరే నేను దండం ఇలా పెట్టినప్పుడు ఏమైంది యాక్చువల్గా దండం కృతజ్ఞతాపూర్వకంగా దండం పెట్టినప్పుడు ఇలా తిరిగినప్పుడు కళ్ళు ఇలా అవుతాయి. అవును కొంచెం మూసుకుంటాయి. అవును ఆ మూసుకున్నది తెలుస్తుంది. ఆయన సైడ్ నుంచి సార్ కళ్ళు మూసుకున్నాయి తెరవమంటాడు. కళ్ళు ఎట్లా తెరుస్తాను నేను, ఎక్స్ప్రెషన్ నాది మారిపోట్లే అంతే కదా, ఇలా ఎలా పెడతాను అదే కదా అది ఆశ్చర్యపోతున్నట్టు. అందుకని నాకు ఇలాగ పెట్టి ఇలాగేనండి దాన్ని ఇంకెలా పెడతారని నేను మాట్లాడుతున్నాను కెమెరా ఇక్కడ అనకూడదని నేను అర్థం చేసుకుంటాడేమని. ఇది పెద్ద ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోయి ఏదో చెప్తామండి ఏంటి కళ్ళు తెరిస్తే కామెడీ వస్తుందంటే కామెడీ రావాలన్నాడు. కామెడీ రావడం ఏంటి ఈ సీను అనుకుని అర్థం నాకేం అర్థం కావట్లేదు మీకు ఏమన్నా అర్థమైతే చెప్పండి అన్న అంటే కోపం వచ్చింది ఆయన రాజమౌళికి. కోపం వచ్చి విల్ గో ఫర్ ద నెక్స్ట్ షాట్ అన్నాడు. నాకు కోపం వచ్చింది ప్యాకప్ అని లేచి వెళ్ళిపోయా ఇంటికి వెళ్ళిపోయా. అవునా వెళ్ళిపోయానండి నా లైఫ్ అదే ఫస్ట్. తర్వాత నెక్స్ట్ డే వచ్చాను గుడ్ మార్నింగ్ అన్నాడు షూటింగ్ అన్నా మామూలు జరిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అన్నాడు నేను ఇవ్వలేనండి సక్సెస్ అయ్యింది శాంతి నివాసం, రేపటి నుంచి నేను రాలేనేమో సినిమా వచ్చింది నా డైరెక్షన్, నా వల్ల సక్సెస్ కావడం కాదు, విషయం ఉంది నీకు. నేను సంతృప్తి పొంది ఒక నటుడిగా తృప్తి పొందిన సీరియల్ నీ డైరెక్షన్లో చేసే అన్న కృతజ్ఞత ఉంది నీ మీద నాకు, నీలో విషయం ఉంది, నువ్వు తప్పకుండా పైకి వస్తావు, నిలబెట్టుకోవాలి జాగ్రత్త అని చెప్పారు ఆ రోజు. ఓకే కెరీర్లో అది ఒకటే వివాదాస్పద ఘర్షణ అంతే ఇంకేం లేదు. సో వేషాలకి ఎవరిని అందించారు ఎవరినంటే ఖైదీ గారి సినిమా అయిందండి. ఖైదీ గారి సినిమా అయిన తర్వాత నేను ఏదో రేపల్లికి వెళ్లాల్సి వచ్చింది, లయన్స్ క్లబ్ వాళ్ళ ఫంక్షన్కి దేనికి పిలిచారు. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి రేపల్లి ఎక్కిలేదాకా ఆ ఖైదీ గారిలో చూసాము సార్ యాక్టింగ్ మీది, సార్ మీరు అప్పుడప్పుడు కనబడాలి సార్, మరి మేము కనబడకపోతే ఎట్లా సార్, ఇది మీలాంటి ఆర్టిస్ట్ మాకు కనబడతా ఉండాలి సార్ అని మొదలుపెట్టారు. నేను ఆలోచించి ఇది ఎక్కడికోరా బాబు అని ఆలోచిస్తే నాకు మళ్ళీ ఒక ఇందాక దేవుడి గురించి నాకు అర్థమైనట్టుగా ఇందులో నుంచి ఒక తీరే వచ్చింది. ఇప్పుడు నన్ను వాళ్ళు ఆర్టిస్ట్గా చూస్తున్నారు, నేను ఆర్టిస్ట్ కాకుండా వ్యక్తి రంగనాథ్ వాడు ఉన్నాడు నాలో. అవును నేను వ్యక్తి రంగనాథ్గా అనుకుంటున్నా, వాడు ఆర్టిస్ట్ రంగనాథ్ అనుకుంటున్నాడు అంటే ఇద్దరున్నాం అదే. ఆహా ఇక్కడ ఉంది తేడా, నేను వ్యక్తి రంగనాథ్గా అనుకుంటున్నాను కాబట్టి ఒకటి దగ్గరికి వెళ్ళి వేషం అడగట్లా, మరి ఆర్టిస్ట్ రంగనాథ్ వెళ్ళి అడగాలగా. అవును ఎందుకంటే వాళ్ళంతా కోరుకుంటున్నారు. అవును కాబట్టి ఈ వ్యక్తి రంగనాథ్ ఆర్టిస్ట్ రంగనాథ్కి సెక్రటరీ మేనేజర్ వాణ్ణి ప్రమోట్ చేయడం వీడి పని కాబట్టి వెళ్ళి అడగాలి వీడు అని ముత్యాల సుబ్బయ్య గారిని అడిగా, కృష్ణారెడ్డిని అడిగా. ఓకే, వాళ్ళిద్దరిని నేను ఇట్లా చేయాలనుకుంటున్నానండి, నాకు వేషాలు కావాలి, జనం కావాలనుకుంటున్నాను, నన్ను మరి నేనేం ప్రయత్నం చేయకుండా ఉంటే ఇట్లా అయిపోతుంది, సో వాళ్ళు డిసప్పాయింట్ అమ్మాయినే పెట్టదంటారు అని వాళ్ళిద్దరిని అడిగితే వాళ్ళిద్దరు రెండు వేషాలు ఇచ్చారు. ఇంకా మళ్ళీ అడగాల్సిన అవసరం లేక వస్తా ఉన్నాయి అలా. ఓకే, అలా దొరుకుతావు. సో మీకు అప్పట్లో బాగా లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు కదా? ఇప్పుడు కూడా ఉన్నారండి. అవునా? ఇప్పుడు కూడా సెంటిమెంటల్ సీన్స్ అంటే వాళ్ళు అంటారు, సెంటిమెంటల్ సీన్ ఎవరేం చేసి యాక్ట్ చేసినా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు తప్ప మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఏడుస్తూ ఉంటారు. కంట్లో నీళ్ళు వచ్చే సీన్లు మాత్రం నేను చేస్తే గ్యారంటీ ఈ రోజుకి ఉందండి లేడీస్. ఓకే, సో మీరు మనకి ఒకటండి, ఇండస్ట్రీలో నాకున్న గుర్తింపు వేరు, ఆడియన్స్లో ఉండే గుర్తింపు వేరు. అక్కడ ఎనార్మస్ గుర్తింపు ఆడియన్స్లో ఉంది, ఇండస్ట్రీలో లేదు, పరిమితంగా ఉంది. ఇక్కడ ఉంది అంటే ఆర్టిస్ట్ రంగనాథ్ మంచివాడు, అన్నీ ఉన్నాయి, వ్యక్తిగా గుర్తింపు ఉంది కానీ బట్ నటుడుగా కూడా ఉందండి. నేనది అంత ఏదైతే మీకు రావాల్సింది ఉండిందో అంతరాల అది. సో దానికి మీరు నేను ఎక్స్పెక్టే చేయలేదు. నేను అనుకున్నది అవును సార్, నా జీవితంలో ఒక్క సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తే నేను బయట కనబడితే అరే ఇతను ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చేసాడు కదా గుర్తించే క్యారెక్టర్ వస్తే చాలు అనుకున్నాను. ఎన్ని రెట్లు వచ్చింది ఆలోచించండి, నా కోరిక అది. డెఫినెట్గా అంతే, అనుకున్న దానికంటే ఎక్కువ సాధించారు. ఎన్ని లక్షల కోట్ల రెట్లు వచ్చిందో. సో మీరు ఆర్థికంగా స్ట్రగుల్ అయ్యి సినిమాల్లో కూడా వేషాలు వేసి తగ్గినప్పుడు డౌన్ వచ్చినప్పుడు కూడా కుటుంబం కోసం చేయాల్సి వచ్చింది. అవును, చిన్న వేషాలైనా పెద్ద వేషాలైనా సీరియల్స్ అయినా. అవును, మరి అల్టిమేట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ సెటిల్ అయ్యారా? మీ బ్రదర్స్ అందరు సెటిల్ అయ్యారు, అందరు సెటిల్ అయ్యారు. ఆఖరు డాక్టర్ అయ్యాడు, అందరు పెళ్ళిళ్ళు నేనే చేశాను. తర్వాత మా కజిన్ సిస్టర్ పెళ్ళి కూడా నేనే చేశాను, మా అమ్మాయిల పెళ్ళి అన్నీ అయిపోయి అందరు ఇప్పుడు పక్కగా ఉన్నారు. సో మీకు కుటుంబం ఆర్థికంగా ఎట్లా ఉంది? నాకు మావిడ ఉన్నంత వరకు ఇబ్బంది ఉన్నానండి, మావిడ ఉన్నంత వరకు డబ్బు మిగిలేదు కాదు. ఆమె పోయిన తర్వాత కొంచెం మిగిలిపెట్టే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు నాకు ఏ సినిమా లేకపోయినా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నాకు వచ్చే ఇంట్రెస్ట్తో హాయిగా దర్జాగా బతకగలను. ఓకే, అది భగవంతుడు సమకూర్చే అంటే నాకు ఒక అదే సంకల్పం ఉంటాం కదా, ఈ నెలకి నాకు 1,00,000 రూపాయలు కావాలి అంటే 1,00,000 రూపాయలు వస్తాయండి. వస్తాయి. ఈ నెలకి నాకు 10,000 అంటే 10,000 వస్తాయి, 11,000 రాదు. నేను ఏది అంటే చెప్తే అన్నారు అంతకన్నా యోగం ఏముందండి, మీకు ఎంత కావాలో అంత వస్తా ఉన్నప్పుడు అంతకంటే ఇంకా అన్నారు. అది కరెక్ట్, అది బాగానే ఉందండి. సో మీ భార్య విషయం వచ్చినప్పటికి మీలో ఉన్న ఒక గొప్ప భర్తని ఆవిష్కరించారని చెప్తుంటారు అంటారు. గొప్ప ఏముంది సార్, అంటే యాక్చువల్గా వాళ్ళకి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం కాదు, కాదు మన బాధ్యత. నేను అదే బాధ్యత. కానీ ఇవాళ రేపు ఏంటంటే అంత వ్యక్తిగతంగా అంత ఎమోషనల్గా సేవ్ చేయటం అనేది కొంత ఇప్పుడున్న స్పీడ్లో కూడా కొద్ది కష్టమే కదా. అంటే ఒకటే సార్, నేను అనేది చాలా మీది ఒక పెద్ద డిస్ప్యూట్ మాకు. చాలా మంది ప్రేమతో చేశారంటారు, నేను ప్రేమతో చేయలేదు నేను బాధ్యతతో చేశానంటాను. మావిడికి నాకు కూడా ఇదే ఆర్గ్యుమెంట్. ఓకే, నేను బాధ్యత అంటారు. ఆవిడ పడిపోయారు అంతే కదా? పడిపోయి నడుము విరిగిపోయి ప్యారలైజ్ అయిపోయాయి కాళ్ళు. ఓకే, రెండు కాళ్ళు ప్యారలైజ్ అయిపోయినాయి. ఆమె ప్రేమ లేకుండా మీరు ఇంత సేవ ఎలా చేస్తారంటుంది. అంటే నేను ఒకటే నా ఉద్దేశం, ఇప్పుడు ఇంత ఆర్గ్యుమెంట్ తర్వాత ప్రేమ కన్నా బాధ్యత గొప్పదేమో అన్నాను. ప్రేమ కన్నా బాధ్యత గొప్పదేమో, మరి ఆ బాధ్యత ఉత్త ప్రేమ పెట్టుకొని చేయకపోతే అదే కదా. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాధ్యత ఫీల్ అవుతున్నామంటే ఎంతో కొంత ప్రేమ ఉంటుంది, బంధం ఉండాలి కదా. బంధం లేనప్పుడు బాధ్యత ఎందుకు ఫీల్ అవుతాం? అదే మరి. అంటే ఒకటి నేను విస్తృతంగా నా ఇది మీకు ప్యాషన్ ఎంపాషన్ అంట. ప్యాషన్ అనేది ఒకరి పట్ల, ఎంపాషన్ అంటే అందరి పట్ల, అది ఎక్కువ నాకు. ఓకే, నాకు అందరం మనుషులు. ఒకసారి మా అమ్మతోనే వచ్చింది గొడవ. ఇవన్నీ కరెక్టో కాదో నాకు తెలియదండి. నా క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్, నాకే అర్థం కాదు అసలు టు వాట్ కేటగిరీ ఐ బిలాంగ్ అనేది నాకు అర్థం కాదు. ఒకసారి మా అమ్మ స్కూల్లో ఆ సంవత్సరం 100% అటెండెన్స్ తీసుకోవాలని పట్టుదల, ఎస్ఎల్సీలో. ఓకే, మా అమ్మ పాకాల్లో ఉండేవారు అప్పుడు, మా నాన్నగారు అక్కడ పనిచేస్తున్నారు. సెలవులు వస్తే వెళ్ళా, సెలవులు వచ్చి అయిపోయింది, 2 రోజులు సెలవు అయిపోయి నేను మళ్ళీ వచ్చేయాలి. ఆ వచ్చేసే నెక్స్ట్ డే మా అమ్మ బర్త్డే. మా అమ్మ అంది వాళ్ళు వెళ్ళిపోతున్నావు కదా, రేపు బర్త్డే రా, బర్త్డే ఒక రోజు ఉండేయడం అంది. నాకు 100% అటెండెన్స్ తీసుకోవాలని ఉంది కదా, అది బ్రేక్ అయిపోతుంది, ఒక్కరోజు పోయినా పోతుంది. అవును అమ్మ, నేను 100% తీసుకోవాలనుకున్న అటెండెన్స్ మిస్ అయిపోతుంది ఒక్కరోజు వల్ల, ఉండి మాత్రం చేసేది ఏముందని నేను అదేంట్రా ఇదేంట్రా ఇదేంట్రా ఆఖరికి తల్లి అంటే కూడా నీకు ఇది లేదు అది అంది. నేను ఎట్లా అన్నానో ఏమన్నానది ఏండు తల్లి తల్లి అంటావు నీకు అడుకునే దానికి నాకు తేడా కనపడలేదు అన్న. అవునా అదేంటి చెప్పండి విచ్యాస ఆదస్తమా లేకపోతే ఎవడున్నాడు లోపల ఎవడు వాగాడో నాకు అర్థం కాదు అనేసరికి యాక్చువల్గా హర్ట్ అవుతుంది అంతేగా ఆ మాట అంటే అడుకునే దానికి నీకు నాకు తేడా కనపడలేదు ఇద్దరు ఒకలా ఉన్నారంటే అయిపోయింది. ఇది అన్న ఒక 25-30 సంవత్సరాల తర్వాత నువ్వు ఆ రోజు అన్నది కరెక్టరా బాబా చెప్పాడు కొంతమందికి కొన్ని జన్మలకి అట్లా తేడాలు తెలియవు అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత ఇంక సమాధానం అయిపోయింది ఏమో ఆయన ఏం చెప్పాడు అది నేను ఎందుకన్నా నాకే అర్థం కావట్లేదు నేను చిన్న వయసులో అట్లాగా ఐ డోంట్ ఫీల్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ పీపుల్ అండి. నా కొడుకని పాయవాడు అది ఉండదు నాకు మనుషులంతా ఒకటే అంతే నా లెక్క వీళ్ళు మనుషులు వీళ్ళు కుక్కలు పక్షులు జాతులు అంతే అదే నా దృష్టి. సొంతవాడు కొడుకు కొడుకని దగ్గర ఉండదు పక్కన వాడు ఇది ఉండదు ఎవడు ప్రత్యేకతలే ఉండవు ఆహా ఉండవు అంతే. మరి అది ఏముంటది దాని పిచ్చనాలా మంచి అనాలా నాకు అర్థం కాదు అదొక విధానం అదొక లుక్ అంతే అంతే అదొక దృక్పథం అంతే అంతే. అప్పుడు ఆవిడ సిక్కుగా ఎంత 18 years ఉన్నారా 14 years మంచి అప్పుడు ఆవిడ నూతన ప్రసాద్ గారు ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళు కదా మాట్లాడేవారు. తమాష ఏంటంటే ఫస్ట్ ఆమె నడిచి వెళ్ళి వచ్చింది ఆయన ఫంక్షన్కే వాళ్ళ ఇంట్లో అమ్మాయికి ఏదో అయితే పెద్ద మనిషి అయిందో ఏదో ఆ ఫంక్షన్కే వెళ్ళి ఇంటికి వచ్చింది మళ్ళీ నడవాలి తను ఇంటికి వచ్చి పడిపోయారు ఇంటికి వచ్చిన ఒక 2-3 రోజుల తర్వాత పడిపోయింది కానీ బయటికి వెళ్ళి వచ్చింది ఆయన ఫంక్షన్ అదే ఫంక్షన్ అంతే. అయ్యో తర్వాత ఫోన్ చేసి మాట్లాడుతాం మీకు ఎలా ఉంది జనరల్గా వాళ్ళిద్దరు సమస్యలు కష్టకాలు పంచుకోవటం కదా. సో పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెద్ద అమ్మాయి ఇక్కడే ఉందండి మా అల్లుడు అంటే నా మిస్సెస్ బ్రదర్ కొడుకు ఇచ్చాం అతను ఒక ఫార్మస్యూటికల్ కంపెనీలో స్టంట్స్ సప్లై చేస్తాడు కంపెనీ దానిలో ఏరియా మేనేజర్ ఉన్నాడు మంచి పొజిషన్లో ఉన్నాడు. రెండో అమ్మాయి బెంగళూరులో ఉంది తను లెక్చరర్ బిఏ లిటరేచర్ చేసింది హస్బెండు ఇది ఏరోనాటిక్స్ హెచ్ఏఎల్లో ఇంజనీర్ అక్కడ బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో ఇంజనీర్గా ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు. అబ్బాయి ఇక్కడ మొన్నటిదాకా జెన్పాక్లో పనిచేసేవాడు వాడు ఇప్పుడు దుబాయ్ వెళ్ళాడు ఈవేళ బయలుదేరి వెళ్తున్నాడు దుబాయ్లో ఏదో పని ఉంది అది సంగతి. సో దే ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్ ఆల్ వెల్ సెటిల్డ్. నా పెద్ద మనవరాలు కూడా పెళ్ళి అయిపోయింది. అవునా పెద్ద కూతురు రైల్వే డాక్టర్ అయిన తుల్లో ఉన్నాడు అదే. సో ఫ్యామిలీ సైడ్ ఇంకేం పెద్ద బరువు దేని గురించి ఏం లేదండి ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కాల్. సో ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో ఇంతకాలం ఉన్నారు కదా మంచి అంటే బాగా మీకు క్లోజ్ సర్కిల్ ఏమైనా ఉంటూ ఉందా లేకపోతే డిటాచ్డ్ అయినా అదే చెప్పాను కదా నేను అందరూ ఒకటేనా కానీ అంతే అందరూ ఒకటి ఒకరి దగ్గర లేదు ప్రత్యేకంగా ఒకళ్ళ మీద ద్వేషం లేదు ఒకళ్ళ మీద అభిమానం లేదు ఏమీ లేదు ఎవడు మంచిగా వాడి దగ్గర ఎవడు చెడో వాడికి నేను దూరం అంతే. నేను అర్థం అండి మీరేంటో నేను అది కనబడతాను అంతే ఇంకేం లేదు నాకు సపరేట్గా నా వ్యక్తిత్వం అనేది నాకు లేదు ఓకే మీరేంటో అంతే నేను. సో ఎక్కడికి వెళ్తే అక్కడ అంతా అంతే. సో ఇది ఇప్పుడు ఇంత ఒక రకమైన ఇది తత్వం అర్థం చేసుకోవాల్సిన తత్వం అందరికీ ఇది అర్థం కావాలని కొట్టుకుంటారు అందరూ అదే అది శని ఇచ్చాడు నాకు సంపద తరగని సంపద. మీరు మళ్ళీ వెనక్కి వస్తే కాసేపు కవిత్వాల్లోకి వద్దాం మళ్ళీ. సో మీరు ఇందాక కొన్ని చెప్పారు మీకు బాగా నచ్చింది మీరు రాసిన వాటిలో మీకు బాగా నచ్చిన కవిత్వం ఏది? చాలా ఉన్నాయండి నేను అన్ని లైఫ్ మీదే మొత్తం అవన్నీ చదివితే ఏది మనం తీసేయలేం. రాజకీయాల్లో పరిస్థితుల గురించి రాశాను సంఘంలో పరిస్థితుల గురించి రాశాను అన్నీ వీటిలో నేనేం రాస్తానంటే నాలో ఉన్నది వీళ్ళు తప్పు చేస్తున్నారు నేను రాయను మనం అని చెప్తాను ఓకే నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తాను అదే అదే మనం అనేది వాడాలండి ఎప్పుడైనా సరే మనం ఇలా ఉన్నాం మనం ఇలా ఎక్సెప్షన్ కాదు కదా మనం ఇలా ఉన్నాం అనే వాడతాను ఒక ప్రత్యేకించి చెప్పను. నచ్చింది ఏదంటే అమ్మ గురించి ఒకటి రాశాను అది రాజశ్రీకి బాగా నచ్చింది ఒక అతను దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసి హిందీ పత్రిక పంపించాడు అది హిందీలో కూడా ప్రింట్ అయింది అందమైన అమ్మ అని. అప్పుడు ఇది తిరుపతి రెడ్డి ప్రొడ్యూసరు వేటా ఖైదీ ఆయనతో కలిసి నేను ఏదో ఏదో పని మీద నన్ను తీసుకెళ్ళాడు ఆయన కాళహస్తిలోనో ఎక్కడో వెళితే వాళ్ళ ఫ్రెండ్ ఒక డాక్టరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన వైఫ్ నా ఫ్యాన్ అట అయ్యో మిమ్మల్ని ఎదురుకు చూస్తా అనుకోలేదు నేను మీ కవిత్వాలు కూడా చదువుతూ ఉంటాను మీరు ఎదురుకు వచ్చారు మీ నోటితో ఒకటి విన్నామని అడిగింది ఇది చెప్పాను నేను చెప్పాక అయ్యో ఎందుకు చెప్పాను రా అనుకున్నా ఆ రియాక్షన్కి అందమైన అమ్మ. అప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మా నాన్నల మాటలన్నీ విన్నాను. ముద్దొచ్చే అమ్మ నుదుటి కుంకుమ తానవ్వాలని, పట్టుకుచ్చు లాంటి జడపై పూలదండ కావాలని, ఆదరించే అమ్మ చేతుల్ని గాజులై బంధించాలని తెగ పొగిడేవాడు నాన్న. అబ్బా అమ్మ అంత అందమైందా అని, అంత అందమైన అమ్మను ఎప్పుడు చూడడమా అని ఆరాటపడ్డాను. ఇప్పుడు నేను పుట్టాను, అమ్మను చూశాను. నిజమే, అమ్మ అందమైందే, కానీ నుదుటి కుంకుమ, జడలో పూదండ, చేతులకు గాజులు అన్నీ అబద్ధాలు. నాన్న పోయాడట, అవన్నీ తనకిష్టమని పట్టుకుపోయాడట అనేసరికి ఈ అమ్మాయి బోర్ నేడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. అయ్యో, మళ్ళీ రాలా బయటికి. నాని షాక్. ఏంటిది అంటే ఆమెకి ఎక్కడో తల్లి జ్ఞాపకం వచ్చిందో ఏదో గుర్తుకొచ్చుంటారు, వచ్చింది, ఇంక మళ్ళీ రాలే. అంత ఎఫెక్ట్ వచ్చింది. ఇది రాజశ్రీ ఎప్పుడు కనబడినా ఒకసారి చెప్పండి, రైటర్ రాజశ్రీ, అదే అదే ఒకసారి చెప్పండి, అది మా అమ్మది అంటూ ఉంటాడు ఆయన. అంటే ఆవిడకి అసలు అంత ఎమోషన్ కలిగించిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవలేదక రాలేదండి బయటికి. అప్పటికప్పుడు చెప్పారా మీరు? ఇది లేదు, అప్పటికి రాసింది. రాసింది ఓకే. జనాలు ఎప్పుడు రాస్తుంటారు ఇట్లాంటి, అంటే ఎట్లాంటి థాట్ తగలాలండి. ఒక్కోసారి వరుసగా 2-3 రోజుల్లో 4-5 రాసేస్తాం. ఒక్కోసారి 1 సంవత్సరం వరకు కూడా థాట్ రాని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ స్పందన తగలాలి. ఆ పాయింట్ వచ్చిందంటే ఒక అరగంటలో రాసేది. సో ఇప్పుడు ఏమైనా రాస్తున్నారా? ఇప్పుడు రెడీ అయింది మళ్ళీ పుస్తకం. ఏది? అక్షర సాక్ష్యం అని ఒకటి రెడీ అయింది, ప్రింట్కి వచ్చింది. అది ఏం, దేని మీద అది? బేసిక్గా అన్ని డిఫరెంట్ టాపిక్స్. ఇది కొంచెం వెరైటీ ఉంటుందండి. ఇది కొంచెం అసలు భగవంతుని ఎలా అర్థం చేసుకుని కొంచెం ఈ ఆధ్యాత్మికం ఎక్కువ కొంచెం టచ్ అవుతూ ఉంటాయి. కొంచెం ఎక్కువ దాని మీద గడుపుతున్నట్టున్నారు, దాని మీదకి వెళ్ళింది, కొంచెం ఎక్కువ పడ్డాయి అవన్నీ. అసలు పండగలు అంటే ఏంటి, పండగలన్నీ ఎలా వచ్చాయి, దేనికోసం పెట్టారు, వీటన్నిటికీ ఒకటి రాశాను. చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. అది ధ్యానమాలిక అనే పత్రిక ఉంది విజయవాడలో. దానిలో ఎవరో ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన చదివి ఎక్సలెంట్ అన్నాడు. ఆయన పండగలు ఎందుకు పెట్టారంటే టోటల్ మన కల్చరు పల్లె జీవితం మీద డెవలప్ అయింది, వాటి గురించి అన్ని పద్ధతులు పెట్టారు. ఇప్పుడు మన నగరవాసం వచ్చేసరికి క్లాష్ వస్తుంది వాటికి వీటికి అని. పల్లెలు ఒక్కొక్క పండగ ఎందుకు పెట్టారన్నది, ఇప్పుడు భోగ ఎందుకు పెట్టారంటే ఊళ్ళో చెత్త చెదారం అంతా ఉంటుంది, దాన్ని క్లీన్ చేయమంటే చేయరు కాబట్టి పెట్టే మొత్తం అంతా చెత్త వెళ్ళిపోతుంది. అలాగే వినాయక చవితి ఎందుకు పెట్టారంటే మా నీళ్ల కోసం బావులు చెరువులు ఆధారంగా ఉండేవి, అవి సంవత్సరం అయ్యేసరికి కలుషితం అయిపోతాయి, ఫ్రెష్ వాటర్ ఉండదు, దాన్ని పూడి తీయాలి, ఇది చేయాలి, చేయరు. అందువల్ల వినాయకుడు బొమ్మ పెట్టి మట్టితో చేయమని, మరి పెట్టి దానిలో ఈ జిల్లేళ్ళు గిల్లేళ్ళు అన్ని ఔషధాలు ఇవన్నీ పెట్టి దానిలో వేస్తే క్రిములన్నీ వస్తాయి. తర్వాత ఈ ఎలాగో విగ్రహాలు వేసాం కాబట్టి పూడిపోతుంది, మళ్ళీ పూడి తీయాలి, ఇవన్నీ తీసేసరికి ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఇలాగ ప్రతి పండగ వెనక సామాజిక పర్పస్ ఉంది అని ఇలాంటి పాయింట్లన్నీ ఎక్కువ రాశారు ఈసారి పుస్తకంలో వస్తాయన్నమాట. ఇప్పుడు దేవుడు అని పరిగెడతారు, పొలుదండాలు పెడతారు, అవి చేస్తారు, గుడికెళ్ళి ఇన్ని చేస్తారు. ఈ గుడికెళ్ళి చేస్తేనే దేవుడు, నీ మనసులో లేడా దేవుడు, వాడిని ఎందుకు పెంచుకో, ఇట్లా ఇందాక అనుకున్నాం కదా సర్వంత్రి, అట్లాగా గుడి నీ రోడ్డు మీద దొల్లుతావో, లేకపోతే దేవుడిని మనసులోనే ఆవిష్కరించుకుంటావో, భక్తుడిగా మిగిలిపోతావో, దేవుళ్ళ కలిసిపోతావో, నీ ఇష్టం అని ఇట్లా ఇట్లా కొన్ని వచ్చాయి. ఓకే, డిఫరెంట్గా ఉంటుంది ఇది, కొంచెం వాల్యుబుల్ అవుతుంది బుక్. అంటే మీకు ఎందుకు అంత ప్రాచుర్యం రాలేదు మరి? నేను అసలు ఇవన్నీ రాసి ప్రింట్ చేయమని అందరు చెప్తే నేను చేయనన్నా. నేను నా కోసం రాసుకున్నా, ప్రింట్ చేయడానికి కాదని. ఆ టైంలో ఎవడో ఒకటి విన్నా, ఇంగ్లీష్ రైటర్ ఎవడనంట, వాడు ప్రింట్ చేయకుండా పోతే వాడు చచ్చిపోయిన 25 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఎవడో ప్రింట్ చేశాడంట. ఇది నా కేసు అలాగే ఉంది అనుకున్నాను. ఇలా అనుకోని నేను ప్రింట్ చేయకూడదని, నా కోసమనే నా ఉద్దేశం. ఐ రైట్ ఫర్ మై సెల్ఫ్. అయితే ఇది సెట్లో రావు గోపాలరావు గారు, అల్లు రామలింగయ్య, చిరంజీవి, వీళ్ళందరూ వింటూ వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్. వాళ్ళకి ఎప్పుడన్నా కనబడితే చెప్పమని రావు గోపాలరావు గారు ఇట్లాగే అన్నయ్య చెప్పని చిరంజీవి. ఒకసారి చిరంజీవి ఇక్కడ నేను వస్తే షూటింగ్కి, మనయ్య పుస్తకం ఏమంటే వేయట్లేదు, రాజేంద్ర ప్రసాద్ నువ్వు మొత్తం అంతా మెటీరియల్ అంతా కలెక్ట్ చేయి, పుస్తకం వేయిద్దాం అన్నాడు. అప్పుడు ఇది ఎక్కడ గొడవరా, ఇది మనం రాసి వాళ్ళు ప్రింట్ చేసి ఇది ఎందుకు వచ్చింది, ఇది మనమే చేసేస్తే పోతున్నా, అప్పుడు ప్రింట్ చేశాను అన్నమాట. ఆ దీని మీద అదే చిరంజీవి వల్ల పుస్తకాలు అయ్యా అంటాను నేను. ఆ 2 రాసేసి వదిలేసా, మళ్ళీ ముట్టుకోలే. ముట్టుకోకపోతే మన నేటి నిజం పత్రిక దేవదాసు, బైసా దేవదాసు గారు, ఆయనతో పరిచయం అయింది. ఆయనండి ఏమండి మీరు రాయకపోతే ఎలాగండి, మీరు పాత పుస్తకాలు ఇచ్చారు, ఇంట్లో మంచి థాట్స్ ఉన్నాయి, మీరు రాయకపోతే ఎట్లాగండి, అదే ఆ రోజున అడిగారు చూడండి, యాక్ట్ చేయకపోతే ఎలాగని అభిమానులు, అలాగే మీరు రాయకపోతే ఎలాగండి మళ్ళీ లేపాడు ఆయన. మళ్ళీ లేపేసరికి మళ్ళీ అది ఇది అయింది. అయిన తర్వాత ఈ పుస్తకాలు రాశా. ఓకే, ఈ రెక్కల గురించి, నానీల గురించి, ఆ గోపి గారు ఒకరు మీట్ అవడం, ఇవన్నీ వాళ్ళ వైఫ్ చెప్పిన ఒకటి మంచి నాని వివాహమా, ఎంత పని చేసావు, పుట్టింటికి నన్ను అతిథిని చేసావు అని చాలా స్ట్రైకింగ్ అనిపించింది. అది నాని అన్నారు, పా ఇంత స్ట్రైకింగ్గా ఉంది ఇది అని నేను కూడా రాయాలని అప్పుడు రాశాను. అట్లాగా ఆ రెక్కలు ఈలోపుగా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్లో పడి బిజీ అయిపోయాను. ఆ మ్యాటర్ అంతా రాసి ఇది డిటిపి చేయించి పెట్టాను, ప్రింటింగ్ ఇవ్వడానికి లేదు, టైం కుదరట్లేదు. అదేలే ఇప్పుడు మళ్ళీ దానికి దూరం. ఓకే, ఇలాగ అటు ఇటు. మీకు ఇప్పుడు ఈ రెండు జీవితాల్లో ఏది ఎక్కువ తృప్తి ఇస్తుంది? అసలు జీవితం ఏదైనా కూడానండి, అంటే ఒకటి వృత్తికి, రెండు ప్రవృత్తికి తీసుకున్నారా, లేకపోతే రెండు సమానంగానే తీసుకుంటారా? రెండు సమానంగా వెళ్తూ ఉంటాయి. అంటే టోటల్ జీవితానికి ఎక్కువ ఇస్తా. ఎందుకంటే నేను అదే అన్నా, నేను సెక్రటరీ షూటింగ్కి వచ్చినప్పుడు రామానాయుడు గారు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఎవరన్నా పంపించమన్నారు ఒక ఆర్టిస్ట్ని ఇంటర్వ్యూకి, నువ్వు వెళ్తావు రంగనాథ్ అని. సరే వెళ్తా అన్నా. ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ అయిన తర్వాత అడిగారు అప్కమింగ్ వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి. అప్పుడు నేను అన్నా, ఎవరైనా సరే ఇక్కడ వచ్చి ఈ వేషాలు ట్రై చేయాలనుకుంటే 4-5 వేషాలు దొరకచ్చు, తర్వాత దొరకపోవచ్చు. దొరకపోతే నేను సినిమా ఆర్టిస్ట్ని అయిపోయానని, ఇంక నేను సినిమా యాక్టర్గా తప్ప ఇంకా బతకలేనని ఇక్కడే పిచ్చేవాళ్ళకి తిరిగి పాడు జీవితం పాటు చేసుకోవడం కాదు. మళ్ళీ తన సొంత ఊరికి వెళ్ళి కనీసం రిక్షా అయినా తొక్కి బతకగలని గట్స్ ఉన్నవాళ్ళు ఇక్కడికి రావాలి. ఎందుకంటే జీవితం అనేది మెయిన్, ఇది జీవనం. జీవనాలు 1.25 లక్ష వస్తాయి, ఇది కాబట్టి ఇంకో బతుకుతా చేస్తావు. జీవితం అనేది మీరు దాన్ని వేస్ట్ చేసుకోకూడదు. ఇది ఉదయకిరణ్ లాంటి వాళ్ళకి బాగా అప్లై అవుతుంది. ఆ ఉదయకిరణ్ అంటే నాకు పరిచయం ఉంటే కొంచెం నీతి బోధన వచ్చేది. పాపం వాడు పెంచేవాళ్ళు, వాడు అనవసరంగా పాపం. అంటే అంతే, టోటల్గా అంతే సార్. చివరికి వచ్చేసరికి అదే అల్టిమేట్గా డెస్టినీ ఫిక్స్డ్, అంతగా తప్ప ఇంకేం కనిపించట్లేదు, అంతే. సో ఇక మీకు ఏంటి అంటే నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్ ఏంటి? అసలు నథింగ్, నో ప్లాన్స్ ఎట్ ఆల్. మీకు క్లియర్గా చెప్పాలంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కాల్. సోల్ వెళ్ళిపోయింది. ఎందుకు అంత ఏముంది ఇప్పుడు? ఏం లేదు, వాడు చెప్తా మీకు. దీనికి నేను సమర్థించుకున్నా, నాకు ఈ థాట్ వస్తుంది, ఏంటిది వెళ్ళిపోవాలి అందరూ కరెక్ట్, ఎవరిని చెప్పినా కూడా ఏంటిది అంటున్నారు. తప్పుగా ఆలోచిస్తున్నానని అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏదో డబ్బు లేదని కూడా ఏమి లేదు, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన గొడవని దీన్ని ఎట్లా నేను సమర్థించుకోవాలి? నాకు వచ్చింది అంటే నాకు ఇంకేం కనపట్లేదు, మొత్తం అయిపోయింది. మొత్తం ప్రపంచాన్ని చూశాను, జీవితాన్ని అర్థం చేసేసుకున్నాను, సృష్టి ఏంటో అర్థం అయిపోయింది. ఎందుకంటారా అది ఎట్లా జస్టిఫై చేసుకోవాలని మొన్న ఒకటి రాశా. ఏం రాశానంటే ఆత్మహత్య, పిరికితనం, ప్రాణదానం, పౌరుషం, సజీవ సమాధి, పరిపూర్ణత్వం. 3 మరణాలే. అవును, కానీ ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం, ప్రాణదానం చేయడం పౌరుషం, దేశానికో దేనికో దానికో ప్రాణదానం పౌరుషం, సజీవ సమాధి పరిపూర్ణత్వం. ఆ కేటగిరీలో ఉన్నాను నేను, అర్థమైంది నాకు. ఇప్పుడు రాఘవేంద్ర స్వామి వీళ్ళంతా ఇప్పుడు ఏంటంటే ఆలోచన చేస్తున్నారంటే కొంపదీసి చేయడానికి లేదు కదా, తప్పు కదా, చట్టపరంగా నేరం కదా చేస్తారు. అది నేరం కాదంటే చేసేస్తా. అదే నేరం కాదన్నారంటే మాత్రం టక్మని ఏదో ఏరా బాబు ఇంజక్షన్ వేస్తా. ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఏంటంటే చచ్చిపోయేది బతికేది ఏది లేదు, మన భ్రమ. ఈ నేను అనుకుంటున్నాను చూడండి, అది లేదు. అది అదే ఇదేంటంటే నిన్ను ఎలా నిర్వర్తించుకుంటావు అని అడిగితే నేను కొత్తగా ఒకటి చెప్పా. రమణ మహర్షి నేనంటే ఏంటి, ఎవరు నేనని. ఇప్పుడు నన్ను నేను చెప్పమంటే నేను చెప్పేది ఏంటంటే ఇది అందరికీ వర్తిస్తుంది. ఐఎమ్ ఏ కంప్యూటర్ విత్ బిల్ట్ ఇన్ సాఫ్ట్వేర్, ఓకే, విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్, విచ్ ఈస్ సెల్ఫ్ అవేర్ అండ్ క్యాపబుల్ ఆఫ్ సెల్ఫ్ ప్రోగ్రామింగ్. అది నేను. ఈ మధ్యలో ఇంకా ఆత్మ ఏది, అది కంప్యూటరు, ఇదో సాఫ్ట్వేర్ బిల్ట్ ఇన్. మనం కంప్యూటర్ పెట్టి తీస్తాం, ఇది ఆల్రెడీ మెథడ్ అనేది సాఫ్ట్వేర్, అది లోపల ఉండిపోయింది. అది సెల్ఫ్ అవేర్, అది నేనని అది అనుకుంటా ఉంది. తర్వాత సెల్ఫ్ ప్రోగ్రామ్ చేసుకునే కెపాసిటీ దానికి ఉంది, అంతే. ఇంకా నువ్వు పోయేదేంటి, ఆత్మ ఏంటి, వెళ్ళిపోయేదేంటి, ఉండేదేంటి, జస్ట్ ఇప్పుడు కంప్యూటర్ పని చేస్తూ కరెంట్ పోయింది, అయిపోయింది, అంతే అంతే. డెత్ ఈజ్ నథింగ్ బట్ లాంగ్ స్లీప్. ఇప్పుడు మావిడిని నేను అనుకుంటే ఏది మావిడ అంటే ఆ పక్క రూమ్లో పడుకొని ఉండేది, నేను రూమ్లో ఉండేవాడిని. ఇప్పుడు కూడా పక్క రూమ్లో పడుకొని ఉందే, అంతే అంతే డెత్. ఓకే, అంటే ఈ ఆత్మ వెళ్ళిపోతుంది, వస్తుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. పునర్జన్మలు అవి మాత్రం ఒప్పుకోరు, అది అదే నాన్ సెన్స్. మనం మన కొన్ని కోరికలు తీరవండి, ఈ కోరికలు వచ్చే జన్మలా తీరుతుందంటే ఒక కన్సలేషన్, అది అంతే. అందుకోసం అనుకోవడం అంతే తప్ప ఐ డోంట్ బిలీవ్ ఇన్. సో ఏది ఓకే ఇది రెస్ట్ ఆఫ్ లైఫ్ మాత్రం పీస్ఫుల్గా హ్యాపీగా గడవాలని కోరుకుంటూ ఇంకా మీ కళ నుంచి మరింత మంచి కవిత్వాలు రావాలని మంచిది వస్తుంది రావాలని ఈ సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటూ థాంక్యూ. నేను ఇంకొకటి మీకు ఒక్క విషయం, నాకు పిఎల్ నారాయణ 1995లో ఈ జనగణమన గురించి ఒకటి చెప్పాడండి. ఓకే, ఇది దేశ జనగణమన దేశం కోసం రాసింది కాదు, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనేవాడు వచ్చాడు, వస్తే వాడిని స్వాగతిస్తూ రాసింది, దాన్ని జాతీయ గీతం పెట్టేశారని అదే కాంట్రవర్సీ నడుస్తోంది, కోర్టులో కూడా ఉందన్నారు. ఇది ఎంతవరకు నిజమోగా తెలియదు కానీ నాకు మాత్రం అవునా అనిపించింది. అనిపించి మరి ఇంతకాలం దేశభక్తి అనుకొని సెల్యూట్ చేసుకొని దేశమాత అనుకొని ఇంత ఇదిగా మనం ఫూల్స్ లాగా పాడామా నాకు ఫీలింగ్ వచ్చింది. అప్పుడు సరే ఓకే నేను దీన్ని నా ప్రార్థనా గీతంగా రాసుకుంటానని సేమ్ ట్యూన్కి రాశానండి. అవునా, అది నా పుస్తకంలో ఉంది, ప్రార్థన కింద ఉంది. జయ 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 భారతి జయ హో, జయ 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 భారతి జయ హో వైదిక జ్ఞాన ప్రదాత, సంగీత శిల్ప సాహిత్య భాషిత సర్వకళా సంశోభిత, హిమనగ కిరీటధారిణి మాత అక్షయ గంగా సంయుత, బోధిత సంస్కృతి నియమం మత సంయమనమే సతతం, ధ్యేయం సాంఘిక న్యాయం, జయ జయ మంగళదాయని జయ హో శాశ్వత భాగ్యపరీత జయ హో జయ హో జయ హో జయ 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 హో. ఇది మీరు సొంతంగా రాసుకున్నారు, రాసుకొని నేను ప్రార్థన పెట్టుకున్నా. ఇది జనగణమన ట్యూన్లో పాడుకోవచ్చు అంతే కదా, సేమ్ అంతే, అదే ఇది నా ప్రార్థన కింద నేను పెట్టుకున్నాను. జనగణమన పాడలేదా పాడతాం కానీ నా ఉద్దేశంలో నేను ఓకే ఇదైతే బాగుంటుంది కరెక్ట్ అప్రోప్రియేట్గా ఉంటుంది అప్రోప్రియేట్గా ఉంటుందని రాసు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ ఫీల్ ఐఎమ్ ఆనర్డ్ బై దిస్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అన్నది సెక్రటేరియట్ పాయింట్. ఓకే నైస్, ఓకే థ్యాంక్ యూ సార్.